ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం భగవత్పాదశంకరం లోకశంకరం సదా విచారయే తస్మా యస్య నిశ్వసితం వేదాః యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేతమహం వందే పరమానందమాధవం విద్యాతీర్థమహేశ్వరం. అదే కరెక్టు, విద్యాతీర్థమహేశ్వరమే కరెక్టు, పరమానందమాధవం కాదు. అది ఎక్కడి నుంచో కొట్టుకు వచ్చింది. సదా విచారయే తస్మాత్ జగజ్జీవపరాత్మనః జీవభావజగద్భావబాధే స్వాత్మైవ శిష్యతే. కలిపి చెప్దాం. సదా విచారయే తస్మాత్ జగజ్జీవపరాత్మనః జీవభావజగద్భావబాధే స్వాత్మైవ శిష్యతే. పదచ్ఛేదం చేద్దాము. సదా విచారయేత్ తస్మాత్ జగజ్జీవపరాత్మనః జీవభావజగద్భావబాధే స్వాత్మా ఏవ శిష్యతే. మంచి శ్లోకం ఉండేది. విద్యారణ్యస్వామి గారి శ్లోకాల్లో మణిపూసల వంటి శ్లోకాలు ఉంటాయి అక్కడక్కడ. ఆ శ్లోకాలని పట్టుకుంటే మంచి మార్గదర్శనం చేస్తాయి. దే యాక్ట్ లైక్ ఎ టార్చ్. ఎందుకంటే జీవితంలో అంత సాఫీగా జరిగిపోతూ ఉంటుందని అనుకుంటాము, అలా జరుగుతూ ఉంటుంది, కానీ సడన్గా బ్రేక్ పడుతుంది, ఏదో సమస్య ఉత్పన్నమవుతుంది, అనుకోని సమస్య మనం ఊహించని విధంగా ఉత్పన్నమవుతుంది. కాదు, మీరు ఊహించేయగల మేము మీ బదులు మేము ఊహించేయగలమని వీళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. వీళ్ళందరూ బ్లఫ్ మాస్టర్స్. దెర్ ఇస్ నో లాజిక్ ఇన్ ఆల్ దాట్. అలాగా అలాంటి బ్లఫ్లు ఏవో చెప్తూ ఉంటారు. ఈ మధ్యన ఒక ఆయన చెప్పాడు, కోడిగుడ్డుని ఇలాగ పడుకోబెట్టి చేపెడితే పగిలిపోతుంది బరువుకి, కానీ ఇలా నిలబెట్టి ఏనుగు తొక్కినా పగలదు అని ఆయన ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేస్తే ఒకతను ఆ కోడిగుడ్డు పట్టుకొచ్చి అలా పెట్టి దాని మీద కాలు ఇలా వేయగానే పగిలి కూర్చుంది. కాబట్టి అలాంటి బ్లఫ్లు చేయకూడదు. దాంతో అది టీవీలో పెద్ద ప్రోగ్రాము, ఈయన ఇలా చెప్పారు, ఈయన చెప్పింది తప్పు అనే అలాంటి బ్లఫ్లు చేయకూడదు. లేనిపోని బ్లఫ్లు చేయటం, తెలియకపోయినా తెలిసినట్టు దబాయించడం, తర్వాత టా పెట్టి చెప్పాల్సిన చోట టా తీసేసి చెప్పడం. ఇప్పుడు ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు సందేశం పంపించారండి, ఏదో నా చేతిగా ఇచ్చి పంపించినట్టుగా నేను చెప్పకూడదు. ఇక్కడ వాళ్ళు నరేంద్ర మోడీ గారిని కాంటాక్ట్ చేశారన్నమాట, పాపం ఆయన సందేశం పంపించారు, మనం మెచ్చుకోవాలి అని అలాగా పరోక్ష దృష్టితో చెప్పాలి తప్ప, తానే వెళ్ళి ఆ సందేశం పట్టుకొచ్చినట్టుగా అలాగ పూర్వం మన వాళ్ళు కోతలు కొయ్యడం అనేవారు, అలా కోతలు కోసేయకూడదు. కాబట్టి మీ భవిష్యత్ అంతా మాకు తెలుసును అని అంటారు, అదేమీ సరికాదు. అంటే సాఫీగా జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు భవిష్యత్, ఇప్పుడు గృహిణి ఉందనుకోండి, భవిష్యత్తే ఉంటుంది. మీరు మీ పిల్లలు మీ భర్త మీరు కులాసాగా జీవిస్తూ ఉంటారమ్మా అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు పొయ్యి మీద బియ్యం కడిగి ప్రెషర్ కుక్కర్లో పెట్టి పొయ్యి మీద పెట్టి అది లో ఫ్లేమ్లో పెట్టారనుకోండి, 35 నిమిషాల్లో అన్నం ఉడికిపోతుంది అని చెప్పడం భవిష్యత్తు చెప్పడం అవుతుందా? అది అలాగంటే వీళ్ళందరూ అలాగే చెప్తూ ఉంటారు. అలా ఉండదు. అనుకోని అవాంతరాలు, అనుకోని ఆటంకాలు, ఆపదలు వస్తాయి. అటువంటి కష్టస్థితిలో, కష్టకాలం అని అంటారు, అటువంటి కష్టకాలం వచ్చినప్పుడు ఇటువంటి శ్లోకాలు మనం మనస్సుకి తెచ్చుకోగలిగితే చాలా ఉపయోగపడతాయి.
మీకు నేను జీవిత రహస్యం చెప్తాను. కష్టకాలం వస్తుంది, కష్టకాలం ఉండదని నేను అన్నా. కష్టకాలం వచ్చినప్పుడు ఇతరుల వలన కలిగే ఉపకారము చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, జ్వరం వస్తే ఎవళ్ళు పక్కన లేని దానికి, ఎవళ్ళో ఒకళ్ళిద్దరు పక్కన ఉన్నదానికి తేడా ఉంటుంది. ఎవళ్ళు లేరనుకోండి, మీకు కొద్దిగా వేడి నీళ్లు తాగాలనిపిస్తే ఆ వేడి నీళ్లు మీరే కాచుకుని తాగాలి. అదే ఎవరైనా ఉన్నారనుకోండి, అరే జ్వరంగా ఉందిరా, కొంచెం వేడి నీళ్లు కాచిపెట్టు, మామూలు నీళ్లు తాగలేకపోతున్నాను అని అంటే గమ్ముని ఎవడో వెళ్ళి ఆ గిన్నె స్టవ్ మీద పెట్టి కొద్దిగా నీళ్లు మెచ్చబెట్టిస్తే అవి తాగితే కొంత ఉపశమనం కలుగుతుంది. ఆ మనిషి కూడా లేకపోతే వాటి నీళ్లు వాడే కచ్చుకు తాగితే తాగాల్సి వస్తుంది. ఆ రకమైన సహాయం మీకు ఇతరుల నుండి లభించుతుంది. అది దానికి విలువ ఉంది, దానికి నేను విలువ లేదని నేను అన్నాను. కానీ ప్రధానమైన సమస్య, జ్వరము అనే ప్రధానమైన సమస్యకి పరిష్కారము మీ యందే ఉంటుంది, ఇతరులు యందు ఉండదు. పక్కన ఇతరులు ఉన్నప్పుడు ఆ జ్వరం అనే దుఃఖాన్ని మీరు అనుభవించాలి, పక్కన ఇతరులు ఎవళ్ళు లేనప్పుడు కూడా ఆ దుఃఖాన్ని మీరే అనుభవించాలి. ఇతరులు చేయగలిగే సహాయము అంటూ ఉండాలి. సహాయము అని అనకూడదు, ఎందుకంటే సంస్కృతంలో సహాయ అంటే సహాయుడు అని అర్థం, సహాయము చేసేవాడు అని అర్థం. కాబట్టి సహాయుడు చేసేవాడు చేసే పని సహాయము అవుతుంది. కాబట్టి సహాయ అంటే హెల్ప్ కాదు, హెల్పర్. కాబట్టి సహాయ అనే శబ్దాన్ని తీసుకుని మూ పెట్టేసి సహాయము హెల్ప్ అని తెలుగులో అన్నట్లయితే అది కొంచెం తప్పు అవుతుంది, గ్రామర్కి సమస్య వస్తుంది. సహాయము అంటే సరిపడుతుంది. కాబట్టి పక్కన వెళ్ళనా ఉండి సహాయం చేసినట్లయితే ఆ సౌకర్యం ఉంటుంది, నేను ఉండదని నేను అన్నాను. ఒకప్పుడు ఆవశ్యకము కూడా. కానీ వాళ్ళు సహాయం చేసేసి, ఇప్పుడే అనేసాను అప్పుడే సహాయం అని, వాళ్ళు చేసి హెల్ప్ ఏదో వాళ్ళు చేసేసి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అప్పుడు ఎవరు ఏం మిగులుతుంది? నేను, నా జ్వరము మిగులుతాయి కదా. వాళ్ళు కాఫీ కావాలి, కాఫీ పెట్టి ఇచ్చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు మీరు మిగిలి ఉంటారు మంచం మీద. ఏముంటారు? మీరున్ను మీ జ్వరము మిగులుతుంది. అప్పుడు ఆ జ్వరాన్ని నిర్వహించడానికి మీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకో కప్పు కాఫీ కావాలంటే ఇంకో గంట పోయిన తర్వాత కావాలంటే వాళ్ళు చేసిస్తారు. ఈ గంట మధ్యలో మీరు మీ జ్వరము మిగిలి ఉంటారు. దాన్ని నిర్వహించడానికి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? మానవుడు చేసే పెద్ద తప్పిదం ఏమంటే అటువంటి కష్ట సమయంలో సహాయం బయట నుంచి వస్తుంది అనుకుంటాడు. బయట నుంచి వస్తుంది అనుకుంటాడు. ఈ బయట నుంచి వస్తుంది అనుకోవడంలో కొంత లాజిక్ ఉంటుంది, కొంత ఇల్లాజికల్ కూడా ఉంటుంది. లాజిక్ ఎలాగా? ఈ జ్వరానికి మందు ఏమిటి అని ఓ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుని ఆ మందు వేసుకుంటే జ్వరం తగ్గి బయట నుంచి మనకి హెల్ప్ వచ్చినట్లే కదా. ఆ రకంగా అపేక్షించటం లాజికల్. అది దట్ ఈజ్ లాజికల్. ఇంకో ఇల్లాజికల్ ఏమిటో తెలుసిన? జ్వరాధి దేవత విష్ణుజ్వరము, విష్ణుజ్వరం అనే ఒక దేవత ఉన్నది, ఆ దేవత కారణంగానే మనకి జ్వరం వచ్చింది, కాబట్టి విష్ణుజ్వర స్తోత్రం చదివినట్లయితే మనకు జ్వరం పోతుంది అన్నది, అది కొంత ఇల్లాజికల్గా ఉంది. వైష్ణవులు విష్ణుజ్వర స్తోత్రం చదువుతారు, శైవులు శివజ్వర స్తోత్రం చదువుతారు. బృహత్ స్తోత్ర రత్నాకరము అనే పుస్తకం పేరు ఎప్పుడైనా విన్నారా? వావిళ్ళ రామస్వామి శాస్త్రులు వాళ్ళు వేశారు. బృహత్ స్తోత్ర రత్నాకరం మూడు భాగాలు, శివస్తోత్రములు, విష్ణు స్తోత్రములు, దేవీ స్తోత్రములు. ఈ మూడు భాగాలని కూడా నేను బాగా వల్లించాను. ఎప్పుడని అడగరేమి, నేను సెకండ్ ఫారం చదువుతుండగా వల్లించాను. ఎందుకంటే ఫస్ట్ ఫారంలోనే శబ్దములు, ధాతువులు, దాని తర్వాత రామోదంతము పూర్తి చేసి రఘువంశం చదువుతూ ఉండేవాళ్ళం కాళిదాసు సెకండ్ ఫారంకి వచ్చేప్పటికి. అంటే సంస్కృతంలో కాళిదాసాదుల ప్రౌఢ శ్లోకాలకి మల్లినాథ సూరి వ్యాఖ్యానము యొక్క ఆవశ్యకత ఉండేది. అంతే తప్ప స్తోత్రాలకి అసలు ఎటువంటి ఆవశ్యకత ఉండేది కదా. నల్లేరు మీద బండిలాగా పోతూ ఉండేది. అప్పుడు సుబ్బయ్య గారని ఒక పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారు. ఆయన 50-60 సంవత్సరాలు ఆయనకి. ఆయన శివాలయం దగ్గరికి వచ్చి బృహత్ స్తోత్ర రత్నాకరం తెచ్చుకుని వచ్చేవారు.
నా పుస్తకం నేను వావిళ్ళ వారి పుస్తకం కొనుక్కున్నాను. నా పుస్తకం పట్టుకుని నేను వెళ్ళేవాడు. మేమిద్దరం కలిసి పారాయణ చేస్తూ ఉండేవాళ్ళం. దాంట్లో విష్ణు జ్వర స్తోత్రం ఉంది. విష్ణు స్తోత్రములలో విష్ణుజ్వర స్తోత్రం ఉంది. శివస్తోత్రములలో శివజ్వర స్తోత్రం ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఆ స్తోత్రం చదివేస్తే తగ్గిపోతుంది అని మంచినీళ్ళు తాగి కూర్చోవడం, అది ఇల్లాజికల్. తర్వాత ప్రేయర్ అని, ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ప్రేయర్ చేస్తే, ప్రేయర్ గురించి చాలా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. మీరు మెకానికల్గా ఏవో స్తోత్రాన్ని పఠించేస్తే అది ప్రేయర్ అయిపోదు. ప్రేయర్ ఎలా చేయాల్సి ఉంటుందంటే తన హృదయమునందలి ఈశ్వరునికి ప్రేయర్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడూ కూడా. కేవలము అంటే ఆపద వచ్చినప్పుడు చెప్తున్నాను నేను. మీరు తిరుపతి వెళ్ళినప్పుడు లేకపోతే కాశీ వెళ్ళినప్పుడు నేను చెప్పట్లేదు. అప్పుడు ఎదుర్కొన్న దేవుడు ఉంటాడు, ప్రేయర్ చేయండి. ఆపద వచ్చినప్పుడు మీరు మీ హృదయంలో ఉన్న ఈశ్వరునికి మీరు ప్రేయర్ చేయాల్సి ఉంటుంది. మీ హృదయంలో ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరునికి ప్రేయర్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రేయర్ కూడా ఈ జ్వరం తీసేయి అని అలాగా ఒక ఎజెండా బేస్డ్ ప్రేయర్ చేయడం కంటే ఈ జ్వరము దేహానికి, ఈ మనస్సుకి దుఃఖము, నేను వీటికి అతీతంగా నిలిచి ఉండేట్లాగా హే ఈశ్వర నన్ను అనుగ్రహించు, ఆ రకమైన సత్య వస్తువుకు దగ్గరగా ఉండే ప్రేయర్లోకి వెళ్ళాలి తప్ప, లేకపోతే హే ఈశ్వర నేను నేను యంత్రము, శ్రీరామకృష్ణుల వారి ప్రార్థన, నేను యంత్రము, నీవు యంత్ర సంచాలకుడవు, అయితే యంత్ర ఆప్తో యంత్రి అని అలాగేదో అనేవారు ఆయన. నేను యంత్రము, నేనంటే ఏమిటి, దేహము మనస్సు నేను అనే అహంకారము, వ్యక్తిత్వము, అహంకార మమకారములతో కూడిన వ్యక్తిత్వము, ఇదంతా కలిసి నడుస్తోంది కదా. ఇది నేను అనే సంకల్పం లేకుండా మనస్సు లేదు, దేహము లేదు, కాబట్టి నేను నాది అనే ఆ వ్యక్తిత్వము, ఈగో, అహంకారము మమకారము, తర్వాత మనస్సు దేహము, ఇది నేను, ఇది యంత్రం, ఇదంతా ఒక యంత్రం. ఈ యంత్రాన్ని సంచాలన చేసేది ఈశ్వరుడము నీవే. ఎక్కడుండి సంచాలన చేస్తాడు? అంతర్యామిగా ఉండి సంచాలన చేస్తాడు. బహిహి ఉండి సంచాలన చేయడం కాదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ అని నడిపిస్తోందంటే లోపల ఉండి నడిపిస్తోందా బయట ఉండి నడిపిస్తుంది? లోపల ఉండి నడిపిస్తుంది. ఆ రకంగా ఈ యంత్రానికి అంతర్యామివైన సంచాలకుడవు నీవు. కాబట్టి ఈ యంత్రం యొక్క మంచి చెడులు నీకే నేను వదిలివేస్తున్నాను, నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను అని ఆ విధమైన ప్రార్థన. ప్రార్థనలంటే అలా ఉండాలి. ఎంత ఇన్స్పైరింగ్గా ఉండాలంటే, ఈ నేను ఈ మధ్యన మెస్టారెంట్లో ప్రార్థన బుల్లి పుస్తకం, ప్రేయర్ అని రామకృష్ణ మిషన్ వాళ్ళ పుస్తకం చూశాను. చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఆత్మశ్రద్ధానందో ఎవరో రాశారు, ఆ ప్రేయర్స్ చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయని అనిపించింది నాకు. అలాగే ఈశావాస్యంలో ఓ ప్రేయర్ ఉంది, మీరు గమనించారో లేదో, అగ్నేనయ సుపథారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్ఠాంతే నమ ఉక్తిం విధేమ. నేను స్వరంతో సహా చెప్పాను, అంటే నేను వేదం చదువుకున్నవాడిని కాబట్టి స్వరంతో సహా చెప్పాను. అగ్నే అని సంబోధన, ఓ అగ్ని, అగ్ని అంటే నిప్పు కాదు, ఏ పరమేశ్వర, నయ నడిపించవయ్యా, నువ్వే నడిపించేవాడు నువ్వే కదా, నేను కాదు నడిపించేవాడిని, నీవే నడిపిస్తున్నావు. కానీ నడిపించేదేదో మంచి, కొంత సుఖం వైపుకు నడిపించు. రాయే, రాయే అంటే అభివృద్ధి కొరకు, నయ నడిపించుము, అస్మాన్ మమ్ములను అభివృద్ధి కొరకు, అభ్యుదయము కొరకు నడిపించుము, సుపథ మంచి మార్గంలో నడిపించవయ్యా అని అలాగుంటుంది ఆ ప్రార్థన. దేవ వయునాని విద్వాన్, ఓ దేవా మేము చేసిన మంచి చెడులు నీకు తెలుసు, వయునాని విద్వాన్. ఇప్పుడు నేను ఇంత మంచి చేశాను, ఇంత ఇన్ని పుణ్యాలు చేశాను, ఇన్ని స్తోత్రాలు చేశాను, ఇన్ని యజ్ఞాలు యాగాలు చేశాను అనే లిస్టు నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు తెలుసున్నవాడివి. మేము చేసిన మంచి చెడు కూడా, వయునము అంటే మంచి, ఇప్పుడు మంచి పక్కన ఆఫీసర్ చెడు కూడా ఉంటుంది. మంచి చేసిన వాడు చెడు చేయకుండా ఉంటాడా?
చేయడం దగ్గరకు వచ్చేప్పుడు ఓపెసర్ మంచి చాలా మంచి చేసినా కొద్దిగా చెడు కూడా ఉంటుంది, మనకు తెలుస్తూనే ఉంటుంది ఆ చెడు, మన చెడు మనకి తెలుస్తూ ఉంటుంది. ఇతరులకు తెలియకపోవచ్చు, ఇతరులకి మనం ఒక ప్రొఫైల్ ప్రజెంట్ చేస్తాం కాబట్టి వాళ్ళేమో ఈయన మహాత్ముడని అనుకోవచ్చు కాక, కానీ మనకి తెలుస్తూ ఉంటుంది మనం చేసిన పొరపాట్లు ఏమిటి, మనం చేసిన తప్పులు ఏమిటి, మనకి తెలుస్తూ ఉంటాయి. ఒకప్పుడు తెలియడమే కాదు, అయ్యో ఇలాంటి తప్పు చేసామే, అలా ఇలాంటి తప్పు ఎందుకు చేసామబ్బా, మన నోటం బట్టి ఇటువంటి మాట ఎందుకు వచ్చింది, మనం ఇటువంటి పొరపాటు ఎందుకు చేసాము అని దుఃఖం కూడా కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మంచి చెడులన్నీ తెలుసున్నవాడు నువ్వు, నువ్వే నడిపించు. ఏనం జుహురాణం యుయోధి, ఏనహ ఏనం కాదు, యుయోధ్యస్మజ్జుహురాణమేనహ అస్మత్ ఏనహ, మా యొక్క దుఃఖము. జుహు ఏనహ అంటే పాపము, ఏమన్నా పాపం అంటే దుఃఖమే. పౌరాణికులు చెప్పే పాపం వేరు, పౌరాణికుల పాపం ఎలా ఉంటుందంటే అది జీవుణ్ణి, ఈ మామూలు ఈ ఇంజిన్ ఆయిల్ ఉంటుంది చూడండి, మోటార్ సైకిల్ ఇంజిన్ ఆయిల్ లాగా అంటిపెట్టుకుని ఉంటుందని వాళ్ళు ఏదో చెప్తారు, అదంతా కూడా ఇసోటరిక్, పరోక్షవాదం కింద ఉంటుంది. మనకి పాపం అంటే ఏమిటండి, దుఃఖం కాదు, పాపం అంటే దుఃఖం కాదు. ఇప్పుడు జ్వరం వచ్చింది దుఃఖపడుతున్నాము, ఇది ఇదే కదా పాపం, ఇంకింతకంటే వేరే పాపం ఏముంటుంది, కాదండి నరకాన్ని, ఇదే నరకం, దుఃఖం అనుభవమే నరకము, ఇంకా వేరే మళ్ళీ నరకం వేరే ఎక్కడైనా ఉంటుందా? ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడుతూ ఇంట్లో కూర్చున్నారనుకోండి, అదే నరకము. ఇంట్లో వాళ్ళతో దెబ్బలాడుతూ కాకుండా వాళ్ళతో ప్రేమతో ఇంట్లో కూర్చున్నారనుకోండి, అది స్వర్గము. లేదా మీరు అవతలికి పోయారనుకోండి, వాళ్ళకి స్వర్గం అవుతుంది. మీరు చేసుకోగలిగితే మీరు స్వర్గం చేసుకోవచ్చు. కాబట్టి నరకము స్వర్గము ఇక్కడే ఉంటాయి. ఇగో ఈ నరకాన్ని నేను అనుభవిస్తున్నాను, ఏనహా ఈ దుఃఖమును అనుభవిస్తున్నాను. జుహురాణం అంటే బంధకం అని గుర్తు, కఠినమైన పదం జుహురాణం అంటే. ఏదో భాష్యకారులు ఏదో రాస్తారు శంకరులు, దానికి మీరు చూడండి ఒకసారి, మన పుస్తకం ఉంది ఈశావాస్యోపనిషత్తు పుస్తకం తెలుగులో. కాబట్టి ఈ బంధించేటువంటి దుఃఖాన్ని లేకపోతే పీడను కలిగించే దుఃఖమును నీవు యుయోధి అంటే తొలగించుము. అస్మాన్ విశ్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణ భూయిష్టాన్ తే నమ ఉక్తిం విధేమ, తే నీ కొరకు భూయిష్టాం నమ ఉక్తిం విధేమ, అధికముగా నమస్కారము నమః అనే మాటను మేము చేయిస్తున్నాము. ఎందుకంటే ఏమి చేయగలుగుతాము, ఈశ్వరునకు నమః అనడం కంటే ఇంకేం చేయగలుగుతారు. నమః అంటే నమస్కారము, కారము అంటే అకారము ఉకారము, ఆ సిలబుల్కి కారము అని పేరు, కారం ప్రత్యయం, అది మరో అర్థం ఏం లేదు దానికి. ఓంకారము అంటే అర్థం ఏంటి, ఓం, ఓం అనే శబ్దము అన్నమాట. కాబట్టి నమస్కారము అంటే నమః అనే శబ్దాన్ని, నమస్ అనే శబ్దాన్ని ఉచ్చరించడం తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదు. ఈ ప్రార్థన ఎంత ఇన్స్పైరింగ్గా ఉందో చూడండి, అంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి ప్రార్థనలు. అటువంటి ప్రార్థన మీరు మీ హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశించే ఈశ్వరునకు చేసినట్లయితే మీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది. కాబట్టి మీకు ఉపశమనము, ఆపదలో ఉన్నప్పుడు ఉపశమనము ఏ విధంగా లభిస్తుందన్నది నేను ఒక లాజికల్ అవుట్ సైడ్ నుంచి వచ్చేది, ఇల్లాజికల్ ప్రేయర్స్ అండ్ ఇటువంటి యోగ్యమైనటువంటి ప్రార్థన కనుక మీరు చేసినట్లయితే ఎటువంటి కఠిన స్థితిలో ఉన్నప్పటికీ మీకు ఉపశమనం లభిస్తుంది, ఎక్కడున్నా కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో ఆపద వచ్చినప్పుడు ఈ ఆపదను ఏ విధంగా ఎదుర్కొనవలెను అనేది జాగ్రత్తగా మనం అధ్యయనం చేసి విచారణ చేసి తెలుసుకుని ముందుకు అడుగు వేయాలి తప్ప మూర్ఖంగా అంధవిశ్వాసాలతో మీరు ఆపదలను ఎదుర్కొన్నట్లయితే మీరు గోతిలో పడతారు, వెళ్ళి చాలా కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది. అస్తు, కొంచెం నేను ప్రక్కకి జరిగి మాట్లాడినాను. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే తస్మాత్ అనే మాట నుంచి వచ్చింది. తస్మాత్ అంటే దేర్ ఫోర్, అందువలన, అందువలన, అందువలన అనగా ఎందువలన. చూడయ, జీవితంలో సంసారము అనగా సుఖదుఖములనేవి ఉన్నాయి. వీఆర్ నాట్ డినయింగ్ ఎనీథింగ్, డినయల్లో లేము. డినయల్ అంటే ఏమిటో తెలుసునండి, వాడికి దుఃఖంగా ఉందనుకోండి, వెళ్ళిపోయి వాడు ఏం చేస్తాడంటే ఈ దుఃఖాన్ని మరిచిపోయే ఉపాయం ఏమిటా అని ఆలోచించుకుని ఆల్కహాల్ పుచ్చుకుని కూర్చుంటాడు. ఆల్కహాల్ తాగేసాడు అనుకోండి, ఆ మత్తులో ఉన్నప్పుడు వాడికి దుఃఖం అనుభవానికి రాదు.
కానీ మత్తు దిగిపోయిన వెంటనే మళ్ళీ వాపస్ వచ్చేస్తుంది. కాబట్టి డినయల్ అనేది ఇంగ్లీష్లో మంచి పదం, అది డినయల్ అనేది. డినయల్ వేదాంతం డినయల్ని బోధించదు, నిగేట్ చేస్తుంది. నిగేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డినయల్. డినయల్ అంటే ఉన్నదానిని యథార్థముగా స్వీకరించి దాన్ని దాచిపెట్టేదో ముందుకు వెళ్ళిపోదాం అన్నట్టే ప్రయత్నం, అది డినయల్. పుషింగ్ అండర్ ది కార్పెట్ అది డినయల్. వెరాజ్ నిగేషన్ అంటే నో, దేర్ ఈజ్ నో ఇష్యూ ఎట్ ఆల్. పర్సు పడిపోయింది అనుకో, ధనం పోయింది అనుకోండి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు డిమానిటైజ్ చేశారు, ఎంతో కొంత ధనం అందరికీ పోయింది, ఏవో కొన్ని నోట్లు వ్యర్థం అవుతాయి, అందరికీ వ్యర్థం అవుతాయి. వాళ్ళు రిజర్వ్ బ్యాంకు వాళ్ళు అన్నారు మాకు 2% నోట్లు వెనక్కి రాలేదన్నారు. అప్పుడు నేను అనుకున్న వెనక్కి రాని నోట్లలో నా కంట్రిబ్యూషన్ కూడా కొంత ఉందిలే అని నేను అనుకున్నాను. ఎందుకంటే నా దగ్గరేవో కొన్ని నోట్లు ఉన్నాయి, నేను అమెరికాలో కూర్చున్నాను వెళ్ళి, నా దగ్గరేవో కొన్ని నోట్లున్నాయి, అమెరికా నుంచి తెచ్చిన నోట్లు, అమెరికా వెళ్ళేప్పుడు కొన్ని రూపాయలు పట్టుకుని వెళ్తా, 6 రూపాయలు కూడా పట్టుకొచ్చాను, అవి ఉన్నాయి. ఈ నోట్లు వాళ్ళకి 2% వెనక్కి రాలేదంటే ఆయన పర్వాలేదు, మన తరఫు నుంచి కూడా కొంత కంట్రిబ్యూషన్ ఉన్నది అని నేను అనుకున్నా. దానికి ఈ నోట్లు మీరు నాగపూర్ పట్టుకెళ్తే మారిపోతాయన్నారు. అక్కర్లేదులేండి, పర్వాలేదు, ఆయన ఏదో మంచి పని చేస్తున్నారు, దానికి మనం ఒక సమిధ వేద్దాం. ఇప్పుడు నాగపూర్ వెళ్ళక్కర్లేదు దీనికోసం. నాగపూర్ వెళ్తే ఓ 25,000 వెళ్తే డబ్బులు చేతికి వచ్చాయనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? కనుక ఉన్నదాంతో సంతృప్తి పడదాం. కాబట్టి ఇక్కడ ఐఎమ్ నాట్ డినయింగ్ ది ప్రాబ్లం, ఐఎమ్ నెగేటింగ్ ది ప్రాబ్లం. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఏవో కొన్ని నోట్లు వేస్ట్ అవ్వడం అన్నది ప్రాబ్లం కాదు, అది అది ప్రాబ్లం అయితే కదా ప్రాబ్లం, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఎందుకంటే మన సంపద మనది కాదు ఎప్పటికీ, మనదని మనం అనుకుని అలా భ్రమపడ్డమే తప్ప మనది కాదు. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతిం వందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే. చూడండి, ఆ మూటగట్టుకుని పోవుట మంచి తెలుగు ఇడియమాటిక్ యూసేజ్ ఆఫ్ తెలుగు. కాబట్టి కొంత ధనం ఇటు అటు అయినప్పుడు అబ్బే దీంట్లో పెద్ద లాభము లేదు నష్టము లేదు, 1,000 రూపాయలు ఇటు వస్తే అది లాభమని, 1,000 రూపాయలు అటు పోతే నష్టము అని అనుకున్నాడంటే అది తెలివి తక్కువ. లాభ నష్టాలే కాదు, కాదండి, యథార్థంగా లాభమో నష్టమో లేకపోతే సుఖమో దుఃఖమో ఉంది అనుకోండి, పోనీ యథార్థంగా ఉన్నది అని అనుకోండి, అంటే మీరు విచారం చేయకపోతే ఉంటుంది. ఇప్పుడు లాభ నష్టాలు ఎప్పుడు ఉంటాయి? విచారం లేని వాడికి ఉంటాయి. ఆ విచారం చేసిన వాడికి లాభ నష్టాలు ఉండవు. కో లాభ కో నష్ట, ఏమి లాభము, లాభం అనగానేమి నష్టం అనగానేమి, లాభము ఎవరికి నష్టము ఎవరికి, వస్తే వచ్చింది ఎవరికి పోతే పోయింది ఎవరికి, వస్తున్నప్పుడు ఏది వచ్చింది ఏది పోయినప్పుడు పోయింది ఏది అని మీరు ఈ విధంగా ప్రశ్నలు వేసినట్లయితే ఈ ప్రశ్నలకి విచారము అని పేరు. ఈ విచారణలో మీరు గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ ప్రశ్నలు ఎటువంటి ప్రశ్నలు అంటే వీటికి డెఫినిటివ్ ఆన్సర్స్ ఉండవు. మీకు ఫిలాసఫీ మీకు ప్రశ్నల్ని లేవనెత్తుతుందే తప్ప ఆ ప్రశ్నలకి డెఫినిటివ్ ఆన్సర్స్ అంటే ఖచ్చితమైన ఉత్తరాలు ఉండవు, ఉండదు. హూ యామ్ ఐ అనే ప్రశ్నకి ఖచ్చితమైన ఉత్తరం ఉండదు. ఖచ్చితమైన ఉత్తరం ఉంటే అది ఫిలాసఫీయే కాదు. ఈ ద్వైతులు ఎరగరు వాళ్ళు, ద్వైతులకి వాళ్ళకి ఫిలాసాఫికల్ థింకింగ్ వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏవో కథల్లోనూ ఆ కల్పనలు ఉంటాయి, ఆ కల్పనలలోనూ యథార్థతను వెతుక్కుంటూ అలా బతికేస్తూ ఉంటారు, ఆలోచించడం మానేస్తారు. ఇప్పుడు ఒక కల్పన ఉంటుంది, ఆ కల్పనలో ఆలోచిస్తే ఆ కల్పన కుప్పకూలిపోతుంది, వాడు ఆలోచించడు, ఆలోచించడం మానేస్తాడు. మరి ఆలోచించడం అనేది ఒక పని, ఆ పని పెట్టుకుంటే వాడికి ఆ కల్పన నిలబడదు, కాబట్టి ఆ పని కాకుండా మరో పని పెట్టుకుంటాడు. ఇప్పుడు దేవుడు పెళ్ళన్నారనుకోండి, దేవుడు పెళ్ళనే దేవుడు అనగా దేవుడికి పెళ్ళనగానేమి అని వాడు ఆలోచించడం ప్రారంభించాడు అనుకోండి, ఆ కల్పన ఏమవుతుంది? అది నిలబడదు. అంచేతను వాడు ఆలోచించడు, ఆలోచించకుండా తలంబరాలు తయారు చేసి హడావిడిలో ఉండిపోతాడు. మీరు గమనించారో లేదో, తలంబరాలు తయారు చేయడం పెద్ద కార్యక్రమం, దాంట్లో బిజీగా ఉంటాడు.
ఎప్పుడైతే బిజీగా రిచువల్లో బిజీగా ఉంటాడో ఆ కల్పనని పరిశీలించేటువంటి ఫ్రీడమ్, ఫ్రీ మైండ్ ఉండాలి వాడికి, అది ఉండదు వాడికి. దాంతో వాడు దాంట్లో ఆ కల్పనలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఫిలాసఫీలో ప్రతిదాన్ని ఆలోచిస్తారు. నేను అలా ఎందుకు చెప్పానంటే మన వాళ్ళు చేసే రిచువల్స్లో కొంత ఆలోచనని ప్రవేశపెట్టే సందర్భం ఉందని అనిపించి అలా చెప్పాను నేను. ఐఎమ్ టేకింగ్ ఎ రిస్క్ ఇన్ సేయింగ్ దట్. ఒక రిస్క్ తీసుకుని నేను చెప్తున్నాను. అయితే రిస్క్ తీసుకోవటానికి నేను వెనకాడటం లేదు. ఎందుకంటే దీంట్లో ఇప్పుడు రిస్క్ తీసుకుంటే పోయిదే ఉంది, రిస్క్ తీసుకోకపోతే మిగిలిదే ఉంది అనే ఒక ధోరణిలో ఉండి నేను వెనకాడకుండగా నేను చెప్తున్నాను. ఇదే మాట ఒక సంసారంలో ఉన్న ఒక గృహస్థు చెప్పడానికి కొంచెం జంకుతాడు. నేను రిస్క్ తీసుకు చెప్తున్నాను. కాబట్టి ఒక కల్పనలో విచారమును ప్రవేశపెట్టినట్లయితే ఆ కల్పన నిలబడదు. ఈ సుఖదుఖములనే కల్పనలో కూడా, సంసారం అంటే సుఖదుఖములు, దాంట్లో కూడా మీరు విచారాన్ని ప్రవేశపెట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసునండి. తస్మాత్, అది ఎక్కడి నుంచి వచ్చిందో, తస్మాత్, అందువలన. ఆ విచారము రెండు రకములు. ఒకటి, సుఖదుఖముల వాస్తవికత ఎంత, మీరు ఏది సుఖం అంటున్నారో అది ఎంతటి సుఖము, ఏది దుఃఖం అంటున్నారో అది ఎంతటి దుఃఖము. ఇది మొదటి కల్పన, మొదటి విచారము. రెండవ విచారము, ఈ సుఖదుఖములు వాస్తవికములే అనుకో ఎవరికి అని రెండవ విచారం. మీకు ఆ శ్లోకాలు చూసినట్లయితే సుఖదుఖములు వాస్తవికమే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నేను ఆ విచారాన్ని ఇంకొక అడుగు ముందుకు వేసి సుఖదుఖముల యొక్క వాస్తవికత కూడా కాల్పనికమే సుమా, అది మీరు ఆలోచించారో లేదో. నేను పెద్దలను చూశాను, అందరూ ఇంట్లో అందరూ దేన్ని దుఃఖం అనుకున్నారో, అనుకుని దుఃఖిస్తున్నారో, దానిని ఆ పెద్ద ఆయన దుఃఖమని కూడా అనుకోడు. ఇట్ ఈజ్ సంథింగ్ గోయింగ్ ఆన్. దాన్ని సుఖమని పేరు పెట్టడు. దుఃఖం, సుఖం అని ఎలా పేరు పెడతారు, అది ఇర్రెస్పాన్సిబుల్ అవుతుంది, ఇర్రెగ్యులర్ అవుతుంది. కానీ దాన్ని దుఃఖము అనే ముద్ర కూడా వేయడు. దీన్నే నిర్లిప్తము అంటారు, నిర్లిప్తంగా ఉండిపోతాడు. మీరు ఏది దుఃఖం అని అనుకున్నారో అది ఇప్పుడు దుఃఖమేలాగా అనిపిస్తోంది, అది నిజంగా దుఃఖమేనా? ఒకవేళ దుఃఖమే అయితే ఇది ఇలాగే ఉండిపోతుందా, లేకపోతే దీంట్లో మార్పులు వస్తాయా? మార్పులు వచ్చి తీరుతాయి. ఎందుకంటే ఆగమాపాయిన అనిత్యా. కాబట్టి ఏది ఈనాడు, ఈనాడు ఉన్న దుఃఖము సరిగ్గా ఇలాగే ఉండదు. రేపు కొంచెం పెరగచ్చు, కొంచెం తగ్గచ్చు. పెరుగుట విరుగుట కొరకే. కాబట్టి ఈ దుఃఖాన్ని మనం అంతలా ఒంటికి పూసేసుకోవటం. లిప్త అంటే ఏమిటో తెలుసునండి, నిన్ను నువ్వుల నూనె పెట్టి తలంటు పోసుకోవడం అని చెప్పాను, దాన్నే లిప్తము అంటే. అదే అంటే అదే తైల లేపముతో అభ్యంగము చేయవలనని ఆయన ఎవరో సలహా చెప్తున్నారు. ఎందుకంటే అటువంటి సలహాలు ఎవళ్ళ స్నానం వాళ్ళు ఏడుస్తారు, సబ్బుతోటో దేనితోటో చేస్తారు. స్నానం చేయడం గురించి వాళ్ళ సలహా ఎందుకు, పడుతోకోవడం ఎలాగా, స్నానం చేయడం ఎలా, ఇదే జనులకు బోధించవలసినది. లేపము అంటే అది అంటే ఆ ఆయిల్ని తీసుకొచ్చి, ఆయిలు తీసుకొచ్చి ఒళ్ళంతా రాసేసుకోవడం. అలా ఉండకూడదు, నిర్లిప్తంగా ఉండాలి. అంటే అది తన మీద తనకి పట్టించుకోవడం మానేయాలి. కాబట్టి ఒక దుఃఖమును, దుఃఖముయడల నిర్లిప్తంగా ఉండటం నేను చూశాను. పెద్దలు అలా ఉండగా నేను ఎరుగుదాను, వాళ్ళు నిర్లిప్తంగా ఉండిపోవడం చూశాను. తర్వాత ఒళ్ళంతా రాసేసుకోవడం చూశాను నేను. నేను ఒక పెద్ద ఆయనకి సలహా చెప్పాను, సరే జరిగింది ఏదో జరిగింది, అది మంచి అని నేను అంటలేదు. జరిగినది మంచిని, అంతా శుభమని నేను అంటలేదు. అశుభమే, కానీ అంతలా ఒంటికి రాసేసుకుంటున్నావు ఎందుకయ్యా? దాన్ని అది అశుభాన్ని అశుభం అలా కొంచెం దూరం పెట్టుకో, చిన్న డిస్టెన్స్ పెట్టుకో, చిన్న డిస్టెన్స్ పెట్టుకో. నువ్వు ఆ డిస్టెన్స్ నువ్వు ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు? అలాంటి డిస్టెన్స్ పెట్టుకోవలసిన అవసరం ఉన్నది. ఆ పై శ్లోకం అదే, ఆత్మాభాసస్య జీవస్య సంసార నాత్మవస్తున, ఆత్మస్వరూపానికి ఈ సంసారం లేదు. కొంత డిస్టెన్స్ పెట్టుకో నువ్వు. అంతలా ఒంటికి పట్టించేసుకుంటున్నావు ఎందుకు? అభ్యంగన స్నానంలాగా నూనె పెట్టుకుని నలుగు పెట్టుకుని ఓ నీ తస్ అది నూనె నలుగు
ఎందుకండి ఇవన్నీ ఎందుకండి, శుభ్రమైన కండిషనర్ ఒకటి కొనుక్కుంటే తల సరిపడుతుంది, మంచి సబ్బు ఉంటే ఒంటికి సరిపడుతుంది, పని అయిపోయింది. నూనె నలుగు రోజులు వేరు అవి రోజు, మళ్ళీ దాంట్లో కొంత సైన్స్, ఆ నూనె చర్మంలోని రంధ్రములు గుండా లోపలికి ప్రవేశించి ఇలాంటి సూడో సైన్స్ చెప్పి వాళ్ళని చూస్తే మొట్టిగా వేయాలనిపిస్తుంది. ముందు నీకు అసలు డూ యూ నోట్ ది అనాటమీ ఆఫ్ ది స్కిన్? నాకు తెలియదు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు డాక్టర్లు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనాటమీ ఆఫ్ ది స్కిన్, స్కిన్కి మూడు లేయర్స్ ఉంటాయి, ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్, దానికి ఏదో అనాటమీ ఉంటుంది, దాన్ని చదువుకుని అప్పుడు దానికి ఇది అన్వయిస్తే చెప్పాలి, అది తెలుసుకుని చెప్పాలి. తెలియకపోతే ఏమో తెలియదండి, పూర్వం వాళ్ళు అలా చేశారు మంచి చెడో, పూర్వం వాళ్ళు చేసింది అలా మంచి కాదు, చేసింది అలా చెడు కాదు, మనం దాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. సో మొత్తానికి ఒంటికి నూనె పట్టించుకున్నట్టుగా, ఒంటికి నూనె పట్టించుకోవడం ఏమిటండి, పిచ్చిగా ఉందని నచ్చలేదు ఇది, కాదా శీతకాలంలో నూనె పట్టించుకుంటే మంచిదా, సరే అయితే పర్వాలేదు, దెన్ ఇట్స్ ఓకే, దేనికైనా లాజిక్ ఉండాలి. కాబట్టి ఒంటికి ఈ బండి కందెన పట్టించుకుంటారా వాళ్ళనా, బండి కందెన అంటే తెలుసులే మీకు అసలు ఐడియా ఉందా, లూబ్రికెట్ నల్లగా ఉంటుంది అది, దాన్ని బండి కందెన. ఇప్పుడు బళ్ళే లేవు, బళ్ళు లేవు, బళ్ళు లేనందుకు నేను దుఃఖించట్లేదు, నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే బండికి రెండు ఎద్దులు ఉంటాయి, అవి మహా, అవి ఏం కష్టపడుతున్నాయో, అలా కొన్ని తరాలు అలా కష్టపడ్డాయి అవి, పాపం వాటిని చూసినప్పుడల్లా దుఃఖం అని, బండి గుర్తుకొస్తే దుఃఖం వస్తుంది, ఎందుకంటే ఆ ఎద్దులు అంత కష్టపడ్డాయి. కాబట్టి ఆ బండికి కందెన ఉంటుంది, ఆ కందెన ఒంటికి రాసుకుంటారా వాళ్ళనా, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, యూ హావ్ టు మెయింటైన్ దట్ డిస్టెన్స్, సంసారానికి డిస్టెన్స్ పెట్టుకోవాలి. నేను మాట చెప్తా, మనము బంధంలో ఉన్నాము, ఏమిటి బంధము? ఇప్పుడు ఒకడు జైల్లో ఉన్నాడు, ఏమిటి జైలు అనగానేమి, జైలు అంటే ఏమిటి చేస్తారు? చెర్లపల్లి జైలు చాలా అందంగా ఉంటుంది, కాంపౌండ్ వాళ్ళ లోపలికి వెళ్తే చాలా సుందరంగా ఉంటుంది, మంచి గార్డెన్స్ అవి ఉంటాయి, గాలి పచ్చని గాలి వేస్తూ ఉంటుంది, పొల్యూషన్ ఉండదు, చాలా బాగుంటుంది. నేను ఒకసారి వెళ్ళే బాగుంది, ఇక్కడ మనకి మన వీళ్ళు ఎప్పుడైనా అరెస్ట్ చేసి ఇక్కడ పెడితే బాగానే ఉంటుంది అనిపించింది, అంత బాగుంది. ఏమిటి దుఃఖం వాడికి చెర్లపల్లి జైల్లో బంధించడం అనగానేమి అంటే, వాడిని ఒక సెల్లులో పెట్టి తలుపు తాళం వేస్తారు, అది బంధించడం అంటే. వాడిని లోపలికి వెళ్ళిపో, గంట కొట్టేవాడికి లోపలికి వెళ్ళిపోవాలి, వాడు వెళ్ళిపోయిన వెంటనే తలుపులు వేసేస్తారు, ఆ లోపల ఒక్కడు పడి ఉంటాడు, అది బంధం అంటే. మనం అలాంటి బంధంలో ఉన్నాము, సంసార బంధం. ఏమిటో తెలిసిన ఆ బంధము, వీఆర్ లాక్డప్ ఇన్ మైండ్. నేను చిన్నప్పుడు పల్లెటూళ్ళలో చూశాను, పరీక్ష రిజల్ట్స్ వచ్చాయి, సెకండ్ ఫారం రిజల్ట్స్ వచ్చాయి, అప్పట్లో ప్రతి సంవత్సరం పరీక్ష ఉండేది. బ్రహ్మానందరెడ్డి గారికి ముందు మాట నేను చెప్తున్నా, ప్రతి సంవత్సరం పరీక్ష, ఆ పరీక్షలో ఫెయిల్ అయ్యేవారు కొంతమంది, ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ జాయిన్ అయ్యి చదవడమే, మళ్ళీ ఏడాది పడుకున్నా కూడా, పాస్ అయిన వాళ్ళు పాస్ అయిపోవడం. నేను పాస్ అయ్యాను సెకండ్ ఫారం, నేను పాస్ అయ్యాను, నేను థర్డ్ ఫారంలోకి వచ్చేసాను. నా పుస్తకాలు ఎవరికో ఇచ్చేసప్పుడే థర్డ్ ఫారం పుస్తకాలు సంపాదించుకునే ప్రయత్నంలోనే పడ్డా. నాకు తెలుసున్న ఇంకో అతను పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయ్యాడు. మా ఫ్రెండే, నేను పరిగెత్తుకుని వెళ్ళాను వాడితో కలవడానికి, వాడిని మొత్తి నాలుగు మొత్తులు మొత్తి గదిలో పెట్టి తాళం వేసాడు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ మామయ్యో. ఏమిటండి పరీక్ష ఫెయిల్ అయితే కొడతారా? పోనీ కొడితే రెండు దెబ్బలు వేసి పైగా గదిలో పెట్టి తాళం వేయడమా కుర్రాణ్ణి? అదిగో అది బంధం అంటే. మనం అటువంటి బంధంలో జీవిస్తూ ఉంటాము. ఏమిటో తెలిసిన ఆ బంధము లాకప్, లాకప్, లాకప్లో పెట్టారంటారా? ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారిని ఏం చేశారు, లాకప్లో పెట్టారు. మనం లాకప్లో ఉంటాం. ఏమిటో తెలిసిన ఆ లాకప్, వీఆర్ లాక్డ్ అప్ ఇన్ ది మైండ్. మనస్సునందు లాకప్ అయిపోయి ఉన్నాం. మనస్సు ఏమిటి చేస్తుందో తెలుసునండి, మనస్సు కలలను కంటూ ఉంటుంది. మనస్సు చేసి పని ఏమిటి, కలలు కంటాం. మీరు రాత్రి నిద్రపోయినప్పుడు మనస్సు ఏం చేస్తుంది, కలలు కంటుంది. ఈ జెట్ లాగ్ పీరియడ్లో నిద్ర ఉండదు, కలలే ఉంటాయి. రాత్రి 10 మంచం ఎక్కడం, పొద్దున్న 5 దాకా అక్కడే పడి ఉండాలి. ఎందుకంటే ఇంట్లో మిగతా వాళ్ళు, ఇంట్లో కానీ సమాజంలో కానీ మిగతా వాళ్ళు లేచి కొంచెం
ఇక్కడక్కడ పాలు అను కేక, వాడెవడో తలుపు తీసినట్టుగా కేక వినపడి తెల్లారిదాకా మీరు మనసాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు? దాని మీద పడు ఉండడం, పడుంటే నిద్ర పట్టదు, కానీ నిద్ర పట్టినట్టు అనిపిస్తుంది. అనిపించిన వెంటనే ఏదో కల ప్రారంభం అవుతుంది. అంటే అన్ని కలలే, రాత్రి తెల్లవారులు కలలే, నిద్రపోయినట్టు కాదు, ఏమీ కాదు. అంటే మనస్సు అలా కలలను కంటూ ఉంటుంది, ఆ కలలను సత్యం అనుకుంటుంది మనస్సు, అది బంధం. సో ఎప్పుడైతే సత్యము ఈ మనస్సు ఏం చేస్తుందంటే కలను రెన్యూ చేసుకుంటూ ఉంటుంది, మూమెంట్ బై మూమెంట్ రెన్యూ చేసుకుంటూ ఉంటుంది. అది ఎలా అంటే మరి మీరు నేను చెప్పిన వెంటనే మీరు అంగీకరిస్తారో అంగీకరించారో చూడండి, మీకు అంగీకారం అవుతుందో అవదో చూడండి. మీరేం చేస్తారంటే ఓ ఇల్లు ఒకటి కడతారు, కట్టి ఇది నా ఇల్లు అంటారు. అది మనస్సు కంటున్న ఒక కల. మొన్నటి పొద్దున్న మళ్ళీ లేవగానే నా ఇల్లు, మళ్ళీ మొన్నటి పొద్దున్న లేవగానే నా ఇల్లు, మళ్ళీ మొన్నటి పొద్దున్న లేవగానే నా ఇల్లు. అలాగా ప్రతిరోజు ప్రతి గంట ఆ టాపిక్ వచ్చిన ప్రతిసారి ఆ డ్రీముని ఆ కలని మీరు పునరావృత్తం చేసుకుంటూ ఉంటారు, పునరావృత్తం చేసుకుంటూ ఉంటారు. అది ఇది నా ఇల్లు అనేది ఇట్స్ ఏ డ్రీమ్, ఇట్ దెర్ ఈజ్ నో ట్రూత్ ఇన్ ఇట్, ఇట్స్ దెర్ ఈజ్ నో ట్రూత్ ఇన్ ఇట్. అలాగే ఈమె నా భార్య, ఈమె నా భార్య అనే మాట, అది ఆ వచనము చాలా బరువైన వచనం. అది ఈమె నా భార్య అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఈమె నా చెప్పి నేను చెప్పినట్టు వినాలి. అంటే పెట్రియార్కల్ సొసైటీలో దాంట్లో మీకు వ్యక్తిగతంగా మీకు ఆలోచించుకునేటువంటి వివేకము, ఆ మానసికమైన పరిణతి రావడానికి టైం పడుతుంది. అది లేనప్పుడు మీరు పెట్రియార్కల్ సొసైటీలో భాగంగా ఉంటారు, భాగంగా ఉండి చుట్టూ అందరూ కూడా ఈమె నా భార్య అనే మాటకి ఒక అర్థంతో జీవిస్తూ ఉంటారు, మొత్తం సమాజం అంతా కూడా ఆ ధోరణిలో పోతూ ఉంటుంది, మీరు కూడా అదే ధోరణిలో పోతూ ఉంటారు. అప్పుడు మీకు ఈమె నా భార్య అంటే అర్థం ఏంటో తెలిసిన, ఈమె నేను చెప్పినట్టు చేయాలి, ఈమె నాకు సేవ చేయాలి, నేను వీధిలోకి వెళ్ళి డబ్బు పట్టుకొస్తాను, ఈమె ఇంట్లో ఉండి చాకరీ అంతా చేస్తూ ఉండాలి. అది ప్రాక్టికల్ అయితే అవుగాక, కానీ ఇది జస్ట్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ మాత్రమే కాదు, ఇట్ ఈజ్ ఎ కల్చరల్ అండ్ రిలీజియస్ ఆల్సో. సో నేను వీధిలోకి వెళ్ళి డబ్బు తీసుకురావటం, ఈమె ఇంట్లో ఉండి చాకరీ చేయటం, ఇట్ ఈజ్ ప్రాక్టికల్. నాట్ ఓన్లీ ప్రాక్టికల్ అయితే తప్పులేదు, నాట్ ఓన్లీ ప్రాక్టికల్ బట్ ఆల్సో రిలీజియస్ బట్ ఆల్సో కల్చరల్. అంత పేట్రియార్కల్ భావజాలము ఆ ఒక్క మాటలో ఉంటుంది, ఈమె నా భార్య అనే మాటలో ఉంటుంది. పేట్రియార్కల్ భావజాలం అంతా దాంట్లో నిండి ఉంటుంది. ఆమె గమనిస్తూ ఉంటుంది, ఆమె ఏం మాట్లాడదు, గమనిస్తూ ఉంటుంది. ఒక నెల రోజులు గమనిస్తూ ఉంటుంది. నెల రోజులు అయిన తర్వాత తుపాకీ గుండు వంటి ఒక మాట పడేస్తుంది. తుపాకీ గుండు లాంటి మాట ఒకటి వేస్తుంది. వీడు దాంతో వీడు ఆరు మాస ఆరు సంవత్సరాలు పీక్కోవాల్సి ఉంటుంది, ఇంత మాట నువ్వు అంటావా అని అన్నా. అర్థమైందండి మీకు అసలు? పోనీ అది దానికి ఇలాంటి దృష్టాంతం మీరు మరొకటి తీసుకోండి. కాబట్టి అంటే ఈమె నా భార్య అనే కల్పనలో ఉంటాడు వాడు, ఆ కల్పనలో ఉంటాడు. అది కల్పన అని తెలుసుకోవడానికి ఏం కావాలి? విచారం కావాలి. అదే వివేకము, విచారం కావాలి. తస్మాత్ అందువలన విచారం చేయాలి. నేను చాలా సీరియస్గా ఫీల్ అయ్యి మీకు చెప్తున్నాను, వీఆర్ లాక్డ్ అప్ ఇన్ ది మైండ్. మన లాకప్లో ఉన్నాం మనం, అది మనం గుర్తుపెట్టుకోవాలి. వీఆర్ ఇన్ ది లాకప్. నాకు నచ్చింది ఆ లాకప్ అనే మాట, నాకు నచ్చింది. ఈ మధ్యన పేపర్లో చదివాను, లాలూ ప్రసాద్ యాదవ్ గారిని లాకప్లో పెట్టారు. పెడితే వాళ్ళిద్దరు ఆయన సహాయకులు ఇద్దరు నేరం చేసి అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్ళారు. అంటే ఆ నేరానికి అరెస్ట్ అయ్యి అక్కడికే పంపించేట్లాగా లంచాలు కూడా ఇచ్చి ఉంటారు, అరెస్ట్ లోపలికి వెళ్ళి ఆయనకి సహాయంగా ఉండడానికి. జడ్జి గారు వాళ్ళు అది గుర్తుపట్టి వాళ్ళిద్దరిని విడిచిపెట్టేశాడు, లేకపోతే ఇంకో జైలుకి పంపించాడు, అదో చేశాడు. చూసారా? కాబట్టి
జైల్లో ఒకసారి లాకప్లో పెట్టిన తర్వాత ఎవరైనా కూడా ఆ బంధంలో ఉండవలసినదే. కోటీశ్వరుడయ్యా కావచ్చు, లేకపోతే ప్రజానాయకు ప్రజల పెద్ద నాయకుడు కావచ్చు, పెద్ద ధనవంతుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, లాకప్లో పెట్టేస్తే లాకప్పే. మనం ఒక లాకప్లో ఉంటాము, వీఆర్ లాక్డ్ అప్ పీపుల్, లాకప్లో ఉన్నాము. ఏమిటో తెలుసిన ఆ లాకప్ మనస్సు కనేటువంటి కళలు, అవి యథార్థం అనుకుంటూ వాటిని ఇవి ఇది యథార్థము ఇది యథార్థము అని అదే కళను పునరావృతం చేసుకుంటూ మనం ఆ లాకప్లో ఉన్నాము. ఈ కళ కళ కళ్ళ కళ అనేది కళ్ళ, కానీ కళ అనేది కళ్ళ ఎప్పుడవుతుందో తెలుసునండి, కళను కళగా చూసినప్పుడు మాత్రమే కళ్ళ అవుతుంది. అది మీరు కళను కళగా చూడటం లేదనుకోండి, అది కళ్ళ అవ్వదు, అది లాకప్ తయారవుతుంది, లాకప్ యొక్క వ్యవస్థ కింద తయారవుతుంది. కాబట్టి మనస్సు నిర్మాణము చేసినటువంటి ఆ కళలను మనం చూస్తూ అవి కళ్ళలు అని తెలుసుకోలేక, ఇది కళ అనే సత్యాన్ని గుర్తించలేకపోవడం మూలంగా ఆ కళ పునరావృతమవుతూ అవుతూ 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 అలాగ సాగిపోతూ ఉంటుంది. కళ సాగిపోతూ ఉంటుంది, కళ్ళ యథార్థమనే వేషం వేసుకుని సాగిపోతూ సాగిపోతూ మనకి ఒక లాకప్ కింద అయిపోతుంది. వీఆర్ లాక్డ్ అప్ ఇన్ ది మైండ్. ఈ సత్యాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. అంచేతనే మీరు నిద్రపోయినప్పుడు మీకు ఏ సంసార దుఃఖము ఉండదు, అలాగే ధ్యానం చేసినప్పుడు సంసార దుఃఖం ఉండదు. పోనీ నిద్ర ధ్యానము సమాధి కనక్కర్లా, మీరు ఇతర విషయములలో వ్యగ్రమై ఉన్నప్పుడు కూడా మీకు సంసార దుఃఖం ఉండదు. సంసార దుఃఖం అనేది ఎప్పుడు ఉంటుందంటే కేవలము సంసార దుఃఖమును మనస్సు భావన చేసి సత్యమని భ్రమించినప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ మనస్సు యొక్క కళలను కంటూ దాన్ని యథార్థమని భ్రమపడుట, ఈ అజ్ఞానము, ఈ భ్రమ, ఇదే మనం ఉన్న లాకప్. ఈ లాకప్ నుంచి బయటపడితే మనకు మన స్వరూపము పూర్ణము. మన స్వరూపములో లోటు వెలితి అనేది ఏది లేదు. అయితే మనస్సు పెట్టిన ఈ లాకప్ నుంచి మీరు బయటపడగలగాలి. ఒకప్పుడు మనస్సు ఏం చేస్తుందంటే దుఃఖము అనే బంధాన్ని పెడుతుంది, ఆ దుఃఖం సత్యమని భ్రమింపజేస్తుంది. ఇంకొకప్పుడు ఒక భయాన్ని కలిగించి ఈ భయమే సత్యము అని భ్రమింపజేస్తుంది మనస్సు. వాడు ఆ భయాన్ని భావన చేసి దాంతో వాడు ఆ బంధంలో ఉంటాడు. భయము చాలా ఘోరమైన బంధము భయము. సో అంచేతనే భయము ఎంతటి బంధం అంటే, భయం కారణంగా డెవలప్ అయిన రిలీజియస్ స్ట్రక్చర్స్ ఎన్నున్నాయండి. ఎన్ని రిలీజియస్ స్ట్రక్చర్స్ వచ్చాయి, కేవలం భయం నుంచి మనని పక్కకు పెట్టడం కోసం ఎన్నెన్నో రిలీజియస్ స్ట్రక్చర్స్ వచ్చాయి. ఈ సంస్కృత స్తోత్ర సాహిత్యంలో మీరు బృహత్ స్తోత్ర రత్నాకరము, విష్ణు స్తోత్రములు, శివస్తోత్రములు, దేవీ స్తోత్రములు, మూడు వాల్యూములు అవి. నేను ఈ మూడు వాల్యూములు కొనిపెట్టుకున్నాను, పారాయణ చేసేస్తూ ఉండేవాడిని. ఇటు ఓసారి ఇది, ఓసారి అది, అలాగా ప్రతి వాల్యూమ్లోనూ కవచం ఉంటుంది, తెలిసినా మీకు శివ కవచం ఉంటుంది. మేము శివ కవచం ప్రతిరోజు సాయంకాలం ప్రదోషకాలంలో పారాయణ చేసేసి వాళ్ళం. శివకవచ స్తో అస్య శ్రీ శివకవచ స్తోత్ర మహామంత్రస్య అని మొదలవుతుంది. కవచం అంటే అది గద్య రూపంగా ఉంటుంది, ఇలా మొదలవుతుంది. అస ఓం అస్య శ్రీ శివకవచ స్తోత్ర మహామంత్రస్య. ఓ ఋషి ఉంటాడు, దుర్వాస ఋషి, దుర్వాసుడో లేకపోతే వైశంపాయనుడో ఎవడో ఒకడు, అందరూ ఒకటే. మీకు మీ ఓ ఋషి మీ మేనత కొడుకయ్యాడా, ఇంకో ఋషి మీ మేనమావ కొడుకయ్యాడా, అన్ని పేర్లు అవే కదా, అవే పేర్లు. వామదేవ ఋషి లేకపోతే దుర్వాస ఋషి లేకపోతే వశిష్ఠ ఋషి, సో వ్యాస ఋషి, శ్రీ రుద్ర పరమాత్మ దేవత అని ఇలాగుంటుంది. అని ఇంక అక్కడి నుంచి కొన్ని శ్లోకాలు వస్తాయి. తర్వాత మళ్ళీ గద్య, ఆ గద్య కూడా చింధి చింధి భింధి భింది శత్రువున్ మారయ మారయ. మీకు ఏమైనా భాషార్థం అవుతుందా? శత్రువున్ మారయ మారయ, మాం రక్ష రక్ష రక్ష, భూత భూత పిశాచేభ్య రక్ష. పంచమీ విభక్తి ఉండాలి, రక్ష అంటే పంచమీ విభక్తి ఉండాలి. సో ఈ రకంగా
అని ఎవడైతే యైదం శివం శివశ్చ కవచం ప్రతినిత్యం పఠేన్నరహ అనే ఆఖరిని ఫలశ్రుతి ఉంటుంది, వాడికి రక్షణ కలుగుతుంది, కవచము ధరించినట్టుగా రక్షణ ఉంటుంది. సో ఈ స్తోత్రం ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి యొక్క భయం నుంచి పుట్టింది. విష్ణు కవచం ఉంటుంది, కంఠే విష్ణుపాతు శిరసి చతుర్భుజ పాతు. ఈ చతుర్భుజం మళ్ళీ వాడేవాడో ఇంకొకడేవాడో వచ్చాడు, ఈ విష్ణువే. భుజయోహో పద్మనాభ పాతు, భుజాలకు పద్మనాభుడు. పద్మనాభుడు అంటే మళ్ళీ వాడేవాడు, వాడే వీడేవాడు, ఊరికే పేరు మారుతుంది. హస్తౌ లక్ష్మీపతి పాతు, పాదౌ విష్ణు పాతు, జంఘే శ్రీపతి పాతు, అన్ని పేర్లు అవే విష్ణువు పేర్లు. కాళ్ళు కాళ్ళు రక్షించేవాడు వేడు, ఆ విష్ణువే, ఊరికే పేరు మార్చేయము. చూశారా ఇటువంటి స్తోత్రాలు? ఈ రకంగా దేవీ కవచం ఉంటుంది. ఈ రకంగా స్తోత్ర సాహిత్యం అంతా కూడా భయం నుంచి వచ్చింది. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, మీరు పెద్దలు అనుభవజ్ఞులు, ఇంతటి కవచ సాహిత్యం, కవచాలు, స్తోత్రాలు, మార్గబంధు స్తోత్రాలు, భయమును నివారణ ఇన్ని ఉన్నాయి కదా, భయం తగ్గిందా ఎవరికైనా? ఎవరైనా చూపించండి నాకు భయం తగ్గిన వాడిని ఎవరినైనా. కేవలం ప్రత్యేకంగా హనుమంతుణ్ణి భయ నివారణ కోసం మనం ఒక దేవత కింద, కేటగిరీ కింద పెట్టేసుకున్నారు మన వాళ్ళు. వాల్మీకి పాపం అలా చెప్పలేదు. వాల్మీకి హనుమంతుణ్ణి ఒక విధంగా నిరూపణ చేస్తాడు, చాలా అద్భుతంగా ఉంటుంది. భయ నివారణకి శత్రు అంటే లంకిణి అనే రాక్షసిని ఆయన పక్కన పెట్టాడు, సింహిక అనే రాక్షసిని పక్కన పెట్టాడు. ఇలాంటి కథలు ఏవో ఉన్నాయి. ఆ కథాభాగాన్ని ఆధారంగా చేసుకుని ఒక హనుమంతుణ్ణి రెండు రకాలుగా ఆరాధిస్తారు. ఒకటే ఆయన భయాల్ని పోగొట్టేవాడు అని ఒక రకటి, రెండు ఆయన కార్యాలని సిద్ధింపజేసేవాడు. అంటే ఏమైంది అక్కడికి, మనకున్న సమస్యలు ఏమిటి? కోరికలు, భయములు. కోరికలకి కార్యసిద్ధి హనుమాన్, భయములకు భయ నివారణ హనుమాన్. కాబట్టి ఇప్పుడు ఈ స్తోత్రములు, ఈ రిచువల్స్ చూస్తే మీకు వాటిని బట్టి హనుమంతుడి గురించి తెలిసిందా, మీ గురించి తెలిసిందా? మీ గురించి తెలిసింది. అంటే ఈయనకి కోరికలు చాలా దిట్టంగా ఉన్నాయి, ఈయనకి భయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని తెలిసింది. ఈ విధంగా రిలీజియస్ లిటరేచర్ కూడా మన మైండ్ యొక్క లాకప్ సిచ్యువేషన్ ఉంది చూసారా, అదేం మారలేదు, రీఇన్ఫోర్స్ చేస్తుంది. రిలీజియస్ లిటరేచర్ని అండర్మైన్ చేయటం నా యొక్క అభిప్రాయం కాదు, కానీ ఎప్పటికీ అంటే అండర్మైన్ చేయటం అభిప్రాయం కాకుండా ఒక మాట చెప్పక తప్పదండి, ఒక మాట చెప్పక తప్పదు. అదేమిటంటే మీరు భయాన్ని పెట్టుకుని ఉన్నంతకాలము మీరు ఆధ్యాత్మ మార్గంలో ముందడుగు వేయుట అసంభవం. ఎందుకంటే ఫియర్ ఎన్స్లేవ్స్ పీపుల్. ఫియర్ అన్నది అది ఆత్మజ్ఞానానికి అది పెద్ద గొడ్డలి పెట్టు. నిజానికి మహాత్ముల లక్షణం ఎలా ఉంటుందంటే, మహాత్ముల యొక్క ఒక హాల్ మార్క్ అంటారు, దేన్ని చూసి ఈయన మహాత్ముడు అని మనం చెప్పగలుగుతాము అని కనుక మీరు పరిశీలించినట్లయితే, భయం అనేది ఎరుగకపోవడమే మహాత్ముల యొక్క లక్షణము. భయం లేనివాడు అంటే, భయం లేనివాడు అంటే మీరు రెక్లెస్నెస్తో కన్ఫ్యూజ్ చేయకూడదు. ఈ రౌడీస్ వీళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు చాలా రెక్లెస్గా ఉంటారు. ఎందుకంటే పోలీసు అంటే భయం ఉండదు వాడికి, ఎందుకని పోలీసులతో దోస్తీ వాళ్ళకి. పోలీసులు తీసుకెళ్ళి లాకప్లో పెడితే ఆ రాజకీయ నాయకుడు ఎవడో ఫోన్ చేస్తే విడిచిపెడతాడని వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి దోస్తీ ఉంటుంది. పోలీసులకి వాళ్ళకి కొంత దగ్గర సంబంధం ఉంటుంది, కాబట్టి వాళ్ళు పోలీసులకి భయపడరు. మీరు నేను పోలీసుకు భయపడతాం, ఈ రౌడీలు భయపడరు. రౌడీ షీటర్స్ ఉంటారే వాళ్ళకి భయపడరు. అంటే ఒకసారి కోర్టుకి వెళ్ళిపోయి, లేకపోతే ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి, ఒకసారి జైల్లో లాకప్ అయిపోతే ఆ చలి వదిలిపోతుంది, వాళ్ళు భయపడరు. సో అలాంటి రెక్లెస్నెస్ని నేను ప్రమోట్ చేస్తున్నానని తమరు అలాగ అన్యథా భావించకూడదు. రెక్లెస్గా ఉండదు, నేను రెక్లెస్నెస్ అంటలేదు. తర్వాత కొంతమంది ఆ మైండ్ సరిగ్గా డెవలప్ కాక చాలా ర్యాష్గా ఉంటారు. చిన్నపిల్లలు చూడండి, నిప్పు చేయి తీసుకెళ్ళి నిప్పులో పెట్టేస్తాడు, వాడికి తెలియదు. అలాంటి ర్యాష్నెస్ని నేను చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ రెక్లెస్నెస్, ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ ర్యాష్ బిహేవియర్.
అది నేను అది అంటలేదు. చాలా కామ్గా క్వైట్గా ఉంటాడు, భయం అనేది ఎరుగడు, దేనికి భయపడ్డు. చాలా అహింసా రూపంగా ఉంటాడు, హింస అనేది ఉండదు, భయం అనేది ఎరుగడు. అది మహాత్ముల యొక్క హాల్మార్క్, అది అభయం, అది మోక్ష లక్షణం. అది అంచేతనే దేవుణ్ణి ప్రేమతో ప్రార్థిస్తాడే తప్ప భయంతో ప్రార్థించడు. కనుక ఈ రకంగా ప్రతి మనిషి కూడా ఆ మనస్సు అనేటువంటి బందిఖానాలో బంధింపబడి ఉన్నాడు. ఆ మనస్సు నిర్మాణం చేస్తూ ఉండేటువంటి ఆ జైల్ సెల్ ఏదైతే కలదో మనస్సు తయారు చేస్తూ ఉంటుంది. అలా మనస్సు మూవ్ అవుతున్న కొలది ఆ బంధం తయారవుతూ ఉంటుంది, దానిలో బంధింపబడి ఉంటాడు. దీని నుంచి మీరు బయటపడాలి. తస్మాత్ అంటే అందువలన, ఎంత కథ చెప్పానో చూడండి. తస్మాత్కి ఎందుకంటే వేదాంతాన్ని చదివేది పాండిత్యం కోసం కాదు, లేదా పరీక్షలు పాస్ అవ్వడం కోసం కాదు. సంస్కృతం చదువుతాం పరీక్షల కోసం, వేదాంతాన్ని చదివేది ఫ్రీడమ్ కోసం. ఆ ఫ్రీడమ్ ఉండాలి మనస్సుకి. దేవుణ్ణి మీరు ప్రార్థన చేయండి, కానీ భయంతో వద్దు. భయంతో ప్రార్థన చేస్తే ప్రార్థన కూడా బంధమే అవుతుంది. భయాన్ని విదిలిపెట్టి చేసి ప్రార్థన, కొద్దిపాటి ప్రార్థన చేసినా శ్రీరామ అని అనేసి ఊరుకున్నా భయం అనేది లేకుంటే అదే గొప్ప ప్రార్థన అవుతుంది. కాబట్టి ఆ మనస్సు తయారు చేసినటువంటి లాకప్ ఏదైతే కలదో దాని నుంచి బయటపడటం మానవునకు అవశ్య కర్తవ్యము గనుక తస్మాత్ అందువలన మనం ఏం చేయాల్సి ఉంటుంది? సదా విచారయేత్, అన్ని కాలముల యందు విచారమును చేయవలెను. విచారమును చేయాలి. శంకర భగవత్పాదులో చూడంటారు, ఏతం వైతం ఆత్మానం విదిత్వ నివృత్త మిథ్యాజ్ఞానా అంటారు. అంటే విచారము చేయడం అంటే మీకున్నటువంటి ఆ తప్పుడు భావజాలం ఏదైతే గలదో అది తొలగిపోతుంది, వెనుకకి పోతుంది. నివృత్త అంటే వెనుదిరిగిపోతుంది. ఆ ముందుకొస్తూ ఉంటుంది తప్పుడు భావజాలము, ఆ ముందుకొచ్చిన తప్పుడు భావజాలము వెనక్కి పోతుంది. నివృత్త మిథ్యాజ్ఞానా. సో మిథ్యాజ్ఞానవద్భిః అవశ్యం కర్తవ్యేభ్యః పుత్రైషణాదిభ్యః వ్యుత్థాయ అని అంటారు శంకర భగవత్పాదులు ఒక చోట భాష్యంలో అన్నారు. సో ఆయన ఏమంటారంటే, ఈ అజ్ఞానంలో జీవిస్తూ ఉంటాడు చూసారా, ఈ మనస్సు నిర్మాణము చేసి పెట్టేటువంటి భ్రమజాలము, భ్రమలనే ఒక వలయము, ఒక సాలెగూడు వంటి భ్రమల వలయము, దాంట్లో చిక్కుకుని ఉంటాడు. సో అలాగే దాంట్లో చిక్కుకున్నవాడు తప్పనిసరిగా చేయాల్సినది ఏమిటంటే పుత్రైషణాదిభ్యో వ్యుత్థాయ అని అంటారు. పుత్రైషణ, విత్తైషణ, దారైషణ అనే ఏషణల నుండి, ఏషణ అంటే కోరిక అని అర్థం, ఈ కోరికల నుండి పైకి ఎదిగి ఆ కోరికలను క్రింద విదిలిపెట్టి, ఇప్పుడు సెకండ్ ఫారం పాస్ అయిన వెంటనే థర్డ్ ఫారంలోకి వెళ్ళిపోతామా లేకపోతే మళ్ళీ సెకండ్ ఫారం క్లాస్లోకి వెళ్తామా? థర్డ్ ఫారం క్లాస్లోకి వెళ్తాం. మేము చిన్నప్పుడు ఓ బిల్డింగ్ ఉండేది, ఇక్కడ సెకండ్ ఆ కార్నర్లో సెకండ్ ఫారము, ఇది థర్డ్ ఫారము, ఇది ఫోర్త్ ఫారము ఉండేవి వరుసగా. నేను సెకండ్ ఫారంలో ఉన్నప్పుడు బిల్డింగ్ చిగురు గంటా వెళ్ళి లోపలికి వెళ్ళేవాడిని. మధ్యలో ఉన్న లోపలికి వెళ్ళే అర్హత మనకి లేదు, మొదటికే వెళ్ళే అర్హత కూడా లేదు. సెకండ్ ఫారం పాస్ అయ్యాను, ఆ కార్నర్కి వెళ్ళడం మానేశాను, ఇంకా మధ్య దాంట్లోకి వెళ్ళడం ప్రారంభించాను. ఆ తర్వాత మధ్యది కూడా వెళ్ళడం మానేశాను, మొదటి దాంట్లోకి రావడం ప్రారంభించాను. దీన్ని వ్యుత్థాయ అంటారు. ఆ రకంగా ముందుకి అడుగు వేయడం, వెనుకదానిని విడిచిపెడుతూ ఉండడం, దాన్ని వ్యుత్థాయ. వెనుక అంటే వీపును, వెన్ను చూపించటం, ముందుకు అడుగు వేసుకుంటూ వెళ్ళడం, మళ్ళీ వెనక్కి వెళుతూ ఉండడం కాదు. సో కప్ప పైకి అడుగు వేసి కిందకి అడుగు పడింది అలా ఉండకూడదు, ఎప్పటికీ ముందుకు పోతూ ఉండాలి, ప్రోగ్రెస్ అనే ఉండాలి. ఆ విధంగా ఈ ఏషణల నుండి బయటపడి వాడు ఉండాలి. కాబట్టి ఆ స్థితిని చేరుకునుట కొరకై సదా విచారయేత్, విచారం చేస్తూ ఉండాలి. సాధారణంగా జనులు ఏం చేస్తారంటే, ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్తే సంసారంతో బాధపడుతూ ఉంటారు,
జనులు సంసార దుఃఖంలో ఉంటారు. వాళ్ళకి ఏవో బెంగలు ఇవే ఉంటాయి, ఏవో బెంగలు. పిల్లలు చదువు గురించి బెంగ పెట్టుకుంటారు. వాళ్ళు బాగానే చదువుతారు, ఈ మధ్యన అందరూ బాగానే చదువుతున్నారు. వాడు అమెరికా వెళ్ళడేమో అని బెంగ పెట్టుకుంటారు. సరే, మొత్తానికి ఏదో మంచి మార్కులతో పాస్ అయ్యి సీట్ వచ్చింది, అమెరికాలో సీట్ వచ్చింది, వీసా రాదేమో అని బెంగ పెట్టుకుంటారు. సరే, పూజలు అవి చేస్తారు, వీసాల కోసం పూజలు చేస్తారు. కేవలం ప్రత్యేకంగా కొన్ని దేవాలయాలు వీసాలు ఇప్పించడం కోసమే దేవుడు ఉన్నాడు. ఇది ఇది ఇటు వెంట నేను పెన్సిల్వేనియాలో ఎవరో దాని గురించి చెప్తుంటే విన్నాను. మన హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎవరో యూట్యూబ్ వాళ్ళు ఎవరో గూగుల్ వాళ్ళు ఎవరో ఇలాంటి దేవాలయం కూడా ఉంది అని ప్రపంచంలోని వింతలలో ఇది ఒకటి. ప్రపంచంలోని విడ్డూరమైన సంగతులు చూపిస్తూ ఉంటారు కదా, అలాంటి వాటిల్లో ఒకటి ఏమిటంటే కేవలము ఒక దేవుడు వీసా కోసమే ఉన్నాడు. పూర్వం హైదరాబాద్లో ఉండేది కాదు, అమెరికన్ కన్సులేట్ మద్రాసులో ఉండేది. వీసాకి వాడు పిలిస్తే మద్రాసు వాడు పిలుస్తాడు అపాయింట్మెంట్కి. వీళ్ళు హైదరాబాద్ వచ్చి ఎక్కడి నుంచి, విశాఖపట్నం నుంచి, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రావడం ఎందుకు? మద్రాసు డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి, ఇటు హైదరాబాద్ పెద్ద డైవర్షను. అయినా హైదరాబాద్ వచ్చి ఆ దేవుడికి దండం పెట్టుకుని మళ్ళీ మద్రాసు వెళ్ళి వీసా పుచ్చుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ దేవుడికి కనపడి మళ్ళీ వెళ్ళడం, ఆ రకంగా. సో అంటే సంసారంలో అలా బెంగ, భయం బెంగ, వీసా రాదేమో అని బెంగ. వాడికి వీసా వచ్చేసింది, వాడు అమెరికా వెళ్ళిపోయి అక్కడ 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 ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడేమో అని బెంగ, అక్కడున్న అమ్మాయిని పెళ్ళాడతాడేమో అని. ఏం తప్పే ఉంది అక్కడున్న అమ్మాయిని పెళ్ళాడితే తప్పే ఉంది? మేము మాకు సేలోర్స్బర్గ్లో మేము ఈ సపోర్ట్ దట్ వెరీ మచ్, తప్పే ఉంది అక్కడున్న అమ్మాయి. ఇక్కడి నుంచి వెళ్ళిన అమ్మాయిలు అక్కడున్న అబ్బాయిని పెళ్ళాడచ్చు, ఇక్కడి నుంచి వెళ్ళిన అబ్బాయిలు అక్కడున్న అమ్మాయిల్ని పెళ్ళాడచ్చు. ఏం వాళ్ళు ఎర్రగా బుర్రగా బాగానే ఉంటారు, ఇక్కడికి వచ్చి పెద్ద పెళ్ళాడే ప్రత్యేకత ఉన్నది, అక్కడున్న అమ్మాయిని పెళ్ళాడచ్చు. వాళ్ళు కలిసి చదువుకుంటారు, లేకపోతే కలిసి ఉద్యోగాలు చేస్తారు, కలిసి షికార్లు అవి చేస్తారు, చక్కగా పెళ్లి చేసుకుంటారు, తప్పే ఉంది? ఇప్పుడు పెదపట్నం లంక ఆయన కెనడా అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి, తప్పే ఉంది? మళ్ళీ పెదపట్నం లంకే వచ్చి పెళ్లి చేసుకోవాలా ఏమి? పెదపట్నం లంక కాకపోతే పాషర్లపూడి లంక ఏదో అక్కడికే వెళ్ళి పెళ్లి చేసుకోవాలా ఏమి? అక్కడున్న అమ్మాయిని కూడా వెళ్ళాడచ్చు, అక్కడ వెళ్ళాడేస్తాడేమో అని బెంగ. ఈ రకంగా ఒక భయ వలయాన్ని సృష్టించుకుని వీళ్ళు జీవిస్తూ ఉంటారు. ఆ భయములతోటి ఆ భయములను పోగొట్టుకునుట కొరకై, అలాగే కోరికలు ఉంటాయి, ఆ కోరికలను తీర్చుకునుట కొరకై. ఇప్పుడు భయము కోరిక ఉందనుకోండి, వాటిని విచారం చేయాలి. ఈ భయం యొక్క స్వరూపం ఎట్టిది అని విచారం చేయాలి అండి. అలాగే కోరిక ఉందనుకోండి, ఈ కోరిక యొక్క తీరుతెన్నులు ఎట్టివి అని విచారం చేయాలి. విచారము చేయకుండగా అది మనస్సు కల్పించినటువంటి కల్పనను యథార్థముగా స్వీకరించి దానిని నెరవేర్చుకున్న కొరకై, ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసం, ఆ కోరికను తీర్చుకోవడం కోసం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఇప్పుడు ఏమైపోయింది? ఈశ్వరారాధన ఏమైపోయింది? వీడి యొక్క కాల్పనిక ప్రపంచంలో భాగమై కూర్చున్నది ఈశ్వరారాధన. వీడి మిథ్యా ప్రపంచంలో భాగమైపోయింది. దేవుడు ఏం చేస్తాడో తెలిసిన, మీరు మిథ్యా ప్రపంచంలో భాగంగా చేస్తే అలాగే భాగంగానే ఉంటాడు. దేవుడు వచ్చి మీకేమీ ఉపదేశం చేయడు. దేవుడికి మేమే దయగలిగితే ఉపదేశం చేసి వాడిని చూపిస్తే చూపించవచ్చు. మీకు ఆ ఉపదేశార్హత మీలో ఉద్బుద్ధమైతే. కాబట్టి దేవుణ్ణి మీరు మిథ్యా ప్రపంచంలో భాగంగా చేసుకుని కొలుస్తూ ఉంటే ఆ కొలువు ఆయన తీసుకుంటాడా అన్నట్టుగా ఉంటుంది. దేవుడు ఏది తీసుకోడు ఏది కాదన్నాడు. దేవుడి వైపు నుంచి ఎటువంటి మూమెంట్ ఉండదు. దేవుడి వైపు నుంచి దేర్ విల్ బి నో మూమెంట్. దేవుడు అంచేతనే శిలాప్రతిమలాగా ఉండిపోతాడు. సూర్యుడి వైపు నుంచి ఏ మూమెంటు ఉండదు. మీకు మీరే రెస్పాన్స్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి విచారం చేయాలి. భయం వస్తే మన జనులు ఏం చేస్తారంటే, భయం వచ్చిందనుకోండి, లేకపోతే కోరికలు పుట్టాయనుకోండి, ఎవరినో మహాత్ముడిని ముందు చూసుకుంటారు. చూసుకుని ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్తారు. మహాత్ముల దగ్గరికి ఈ విధంగా వెళ్ళేవాళ్ళు 1000 మంది ఉంటారు. వీడు ఒక్కడే కాదుగా,
1000 మంది ఉంటారు. అందులో భారతదేశంలో జనాభా సమస్య కూడా ఉండనే ఉన్నది. 1000 మంది ఉంటారు. ఇదే సమస్యతో మహాత్ముడి దగ్గరికి వెళ్ళేవారు. ఆ మహాత్ముడు ఏం చేస్తాడంటే ఏదో ప్రొఫైల్ పెట్టుకుంటాడు ఆయన. వీళ్ళకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తూ వీళ్ళకి వీళ్ళ భయాన్ని, వీళ్ళ కామన కోరికను విచారం చేసేటువంటి సందర్భం ఆయన వీళ్ళకి ఇవ్వడు. ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళకు రిచువల్ని అంటగడతాడు. ఒకప్పుడు ఆ రిచువల్ మంత్రజప రూపంగా ఉంటుంది. ఏదో మంత్రం ఇస్తాడు, ఈ మంత్రాన్ని జపం చేయమని. ఒకప్పుడు ఇంకో తీర్థయాత్ర రూపంగా ఉంటుంది. ఒక ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు ఆ తొత్తరమూడిలో ఫలానా దేవాలయం ఉంది, అక్కడికి వెళ్ళి చూసిరమ్మని చెప్పాడు సలహా. అదే దేవాలయం మన ఊళ్ళోనూ ఉంది. దీనికోసం తొత్తరమూడిలో ఉండే దేవాలయానికే వెళ్ళాలా అంటే ఆయన చెప్పాడు, ఈ దేవాలయానికి వెళ్తే నీ కోరిక తీరదు, ఆ దేవాలయానికి వెళ్తేనే కోరిక తీరుతుందని చెప్పాడు. చూడండి, ఈ చెప్పేవాళ్ళు కూడా ఎంత అశాస్త్రీయంగా చెప్తున్నారో చూడండి, ఎంత అశాస్త్రీయంగా. ఇప్పుడు నాకు ఒక కోరిక ఉందండి, వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే ఆ కోరిక తీరుతుంది. ఓకే, నేను వెళ్ళి దర్శనం చేసుకుంటాను. ఈ పక్కనే ఉంది వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఏదో ఉండే ఉంటుంది చుట్టుపక్కల, ఎక్కడ చేసుకో. అబ్బే కుదరదు, మరి ఎక్కడికి వెళ్ళాలి? తిరుపతి పైకి వెళ్ళాలి. అక్కడికి ఎందుకు, ఇక్కడ చేసుకోవచ్చుగా. వాట్ ఈస్ ది డిఫరెన్స్? అమేజింగ్ ఇట్ ఈస్. చాలా అశాస్త్రీయమైనటువంటి బోధ చేయడం. ఆ మహాత్ములు ఇలాంటివి ఏవో చెప్తారు. దాంతో పాపం వీళ్ళు సంసారులు, వాళ్ళకుండే సంసార దుఃఖములకు తోడు ఈ మతపరమైన బరువును కూడా మోసుకుంటూ వీళ్ళు సతమతమవుతూ ఉంటారు. సంసారులను చూస్తే జాలి వేస్తుంది, వాళ్ళు సతమతమవుతూ ఉంటారు. వాళ్ళకి ఉపాయము సంసారంలో ఉండదు. మీ లౌకిక వ్యవహారంలో మీకు కలిగిన దుఃఖానికి ఉపాయము అలౌకికంలోనే ఉండదు. అలాగే మీరు చేసేటువంటి రిచువల్స్లోనూ, మీరు చేసేటువంటి ప్రార్థనలలోనూ కూడా ఉపాయం ఉండదు. ఎక్కడైనా ఉన్నట్టు అనిపించినా దట్ ఈజ్ ఓన్లీ కోయిన్సిడెన్స్, ఉండదు. దానికి ఉపాయం ఎక్కడ ఉంటుందంటే విచారమునందు ఉంటుంది. ఆత్మవిచారం చేయాలి. సదా విచారయేత్, ఆత్మవిచారం చేయాలి. విచారం చేయాలి. కోయిన్సిడెన్సెస్ని సత్యములుగా అనుకోకూడదు. కోయిన్సిడెన్సెస్ ఉంటాయి. ఓసారి మా నాన్నగారు చెప్పారు నాకు, మా ఊళ్ళో నిమిషకవి శ్రీరామ్మూర్తి గారిని ఓ డాక్టర్ గారు ఉండేవారు. ఆ ఊరు మొత్తానికి పెద్ద డాక్టర్ ఆయనే, నిమిషకవి శ్రీరామ్మూర్తి గారిని. గొప్ప పెద్ద, చాలా నేను చిన్నప్పుడు ఉండగా చూశాను ఆయన్ని. మా నాయనగారికి ఏదో కొంచెం అనారోగ్యం చేస్తే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మాత్ర ఇచ్చి, ఇది వేసుకోండి శాస్త్రి గారు మీకు తగ్గిపోతుంది అని ఆయన ఇచ్చి ఈయన వేసుకుంటే తగ్గిపోయింది. ఆ తర్వాత నెల తర్వాత చెప్పారు, మీకు అప్పుడు తగ్గిపోయిందన్నారు, అది షుగర్ పిల్ అండి అని. ఈయనకి ఎందుకు తగ్గిందో తెలుసిన, నిమిషకవి శ్రీరామ్మూర్తి గారు అంటే మంచి డాక్టర్ ఆయన. ఆయన ఇచ్చిన మందుకి తగ్గకపోవడం అనే మాట లేదు, అందుకోసం తగ్గింది అది. దీన్ని ఫెయిత్ హీలింగ్ అంటారు. దీన్ని స్పిరిచువల్ లిటరేచర్లో ఫెయిత్ హీలింగ్ అని వివేకానంద స్వామి వాళ్ళు వర్ణించారు. దీన్ని మోడర్న్ సైన్స్లో ప్లెసీబో ఎఫెక్ట్ అని అంటారు. కాబట్టి ప్లెసీబో ఎఫెక్ట్లు ఏవో కొన్ని ఉంటాయి, కొన్ని కోయిన్సిడెన్సెస్ ఏవో ఉంటాయి. మీరు 10 బండరాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు 10 వేశారనుకోండి, దాంట్లో ఒకటి తగిలితే తగలచ్చు కూడా. అలాగా కాబట్టి దాన్ని అటువంటి ఎఫెక్ట్ చూసుకుని అది సత్యం అనుకోరాదు. కాబట్టి అటువంటి అంధవిశ్వాసములలో, వ్యామోహములలో, గ్రుడ్డి నమ్మకములలో పడిపోరాదు. దానివల్ల మనిషి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మనిషి ఏం చేయాలంటే విచారం చేయాలి. ఎప్పుడు కూడా సంసార బంధం నుంచి బయటపడే ఉపాయము విచారమే. సదా విచారయే తస్మాత్. దేన్ని విచారం చేయాలి? జగజ్జీవ పరాత్మనః ద్వితీయ బహువచనం అది. జగచ్చ జీవశ్చ పరాత్మాచ జగజ్జీవ పరాత్మానః అవుతుంది ప్రథమ బహువచనం. తాన్ జగజ్జీవ పరాత్మనః అనే ద్వితీయ బహువచనం. జాగ్రత్తగా పరిశీలించకపోతే భ్రమపడే అవకాశం ఉన్నది. అంటే శ్లోకములు, వాటి అన్వయము, విభక్తి జ్ఞానము లోతుగా ఉన్నవాళ్ళకి ఏ భ్రమ కలగదు. కొంచెం మిడిమిడిగా ఇటు అటుగా ఊగిసలాడుతున్న వాళ్ళకి భ్రమ కలిగే అవకాశం ఉన్నది. అందుకోసం నేను అలా చెప్పాను.
కాబట్టి మూడింటిని విచారం చేయాలి. మనకి విచారము చేయవలెను దేనిని అంటే ద్వితీయ విభక్తి రావాలిగా. మూడంటే బహువచనం వచ్చింది, ద్వితీయ బహువచనం. మూడింటిని విచారం చేయాలి. ఒకటి జగత్తుని మీరు విచారం చేయండి, ఎందుకంటే మీరు కోరికలతో ఉన్నారు కదా, ఆ కోరికలే బంధము కదా. ఈ కోరికలు దేనికి సంబంధించి ఉంటాయి? జగత్తుకు సంబంధించి ఉంటాయి. మీకు దేవుడికి సంబంధించి కోరికలు ఏమి ఉండవు, జగత్తుకు సంబంధించే ఉంటాయి. ఇప్పుడు దేవుడికి సంబంధించి కోరికలు, దేవుడు వైకుంఠంలో ఉండడం మానేసి మనం ఊళ్ళో ఉంటే బాగుండును అని అలా కోరుకుంటారు ఎవరైనా? అలా అక్కర్లేదు, ఎందుకంటే ఆయన అంతటా ఉన్నాడు, వైకుంఠంలోనూ ఉన్నాడు మన ఊళ్ళోనూ ఉన్నాడు. కాబట్టి దేవుడికి సంబంధించిన కోరికలు కాదు, జగత్తుకి సంబంధించి కోరికలు ఉంటాయి. భయాలు కూడా జగత్తునికి సంబంధించిన భయాలే. దేవుడికి భయం అంటే మీరు ఆ దేవుణ్ణి జగత్తులో భాగం చేసి కూర్చోబెట్టారు కాబట్టి అలా అనిపిస్తోంది తప్ప, కోరికలున్నా జగత్తునికి భయములున్నా జగత్తుని గురించే. ఇప్పుడు మీరు మీ కోరికలు భయములు మిమ్మల్ని బంధిస్తూ ఉంటాయనుకోండి, మీరు విచారం చేశారనుకోండి, ఆ కోరిక ఎందు కోరదగ్గది ఏదీ లేదు అని మీకు తెలిసిందనుకోండి, మీకు బంధ విముక్తి అయిపోయి ఫ్రీడమ్ వచ్చేయదు, ఫ్రీడమ్ వచ్చేస్తుంది వెంటనే. ఒక ఆయన అన్నారు, స్వామీజీ మీరు అటుకేసారండి, నా దగ్గర డైమండ్స్ ఉన్నాయి, నేను డైమండ్ మర్చెంట్ని, మీకు డైమండ్ ఇస్తానని అన్నాను. నాకు అక్కర్లేదండి డైమండ్ అని చెప్పాను నేను. అయిపోయిందిగా, సెటిల్ అయిపోయిందిగా ఇష్యూ. అదేమిటి డైమండ్ అక్కర్లేదంట, డైమండ్ ఏం చేయాలి, నెత్తినేసి కొట్టుకోవాలి, డైమండ్ ఎందుకు నాకు, ఐ డోంట్ నీడ్ డైమండ్. మరి మీకేం కావాలి, కప్ ఆఫ్ కాఫీ ఈజ్ ఆల్ ఐ వాంట్, అది మీ పక్కనే ఉంది, దీనికోసం నేను అంత దూరం పరిగెత్తుకు రావడం ఎందుకు, పైగా మీ దగ్గరికి రావడం ఎందుకు. మీ దగ్గరికి రావాలంటే ఏం చేయాలి, డైమండ్ కావాలంటే రావాలి మీ దగ్గరికి, నాకు డైమండ్ అక్కర్లేదు. మరి అయితే ఏం చేయమంటారు, మీరే వస్తూ ఉండండి, దేనికి ఆత్మవిచారానికి రండి అని చెప్పి, థ్యాంక్స్ అండి మీరు ఇన్వైట్ చేసినందుకు, నేను అటు కేసు వచ్చినప్పుడు వచ్చి మీ ఇంట్లో భిక్ష చేసి వెళ్తాను, మీరు డైమండ్ నాకు అక్కర్లేదు అని. కాబట్టి జగత్ ఎందుకు, డైమండ్ ఎందుకు అక్కర్లేదు నాకు, వై? మీరు ఎప్పుడైనా ఆలోచించారా, డైమండ్ వైట్ ఉంది కాబట్టి డైమండ్ అక్కర్లేదురా ఏదో చెప్తున్నారు, ఐ డోంట్ నీడ్ డైమండ్, వై, వాట్ కుడ్ బి ది రీజన్? మీరు ఎవరినైనా యంగ్ లేడీస్ని లేకపోతే యంగ్ మెన్నని అడిగి చూడండి, వాళ్ళందరూ డైమండ్ కోసం, డైమండ్ కావాలని ఇబ్బంది పడుతూ ఉంటారు. నాకు డైమండ్ అక్కర్లేదు, వై? కోరిక లేదు, డైమండ్ మీద కోరిక లేదు. వాళ్ళకి కోరిక ఉన్నది, కారణం ఏమిటి, నా గొప్పతనం ఏమిటి, ఏమిటి నా గొప్పతనం? ఐ ఫైండ్ డైమండ్ ఈజ్ వర్త్లెస్, ఇట్స్ ఏ స్టోన్. స్టోన్ నోట్లో వేసుకుందుకు కూడా పనికిరాదు, వేరుశనగ గింజ అయితే నోట్లో వేసుకోవచ్చు. ఈ డైమండ్ని ఏం చేసుకుంటారు దాన్ని, ఇట్స్ ఎ పీస్ ఆఫ్ స్టోన్. సమ లోష్టాశ్మ కాంచన, శ్రీకృష్ణుడు రెండుసార్లు అన్నాడు, బెడ్డముక్క, బెడ్డముక్క అంటే డైమండేనండి, లోష్టం అంటే చిన్న బెడ్డముక్క లేకపోతే రాతి ముక్క, లోష్టం అంటే బెడ్డముక్క, దాంట్లో మీరు ఈ రాతి ముక్కను కూడా కలపండి. అశ్మ అన్నాడుగా, లోష్ట అంటే బెడ్డ ముక్క, అశ్మ అంటే రాతి ముక్క, కాంచన బంగారం. ఏం చేసుకుంటారు వీటిని, ఆల్ ఆర్ వర్త్లెస్, అన్నీ ఒకటే. బెడ్డ ముక్కల్ని తీసుకొచ్చి చేసుకునేది లేదు, రాతి ముక్కల్ని తీసుకొచ్చి పొందే ఉపకారము లేదు, బంగారంతో చేసుకునే శోభ లేదు, ఏమీ లేదు. సమ లోష్టాశ్మ కాంచన, లోష్టాన్ని అక్కడ పారేయండి, అశ్మను అక్కడ పారేయండి, కాంచనాన్ని ఇక్కడ పారేయండి. యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ ఇట్, యూఆర్ ఫ్రీ. ఫ్రీడమ్ వచ్చేసిందా లేదా? ఇప్పుడు మీరు అడగచ్చు, సరే నువ్వు డైమండ్ తీసుకోలేదు మరి నీకేం కలిసి వచ్చింది? నాకే కలిసి రావడం ఏమిటి, కలిసి వచ్చేది ఏమీ లేదు, ఐ గెయిన్డ్ ఫ్రీడమ్. నాకు కొత్తగా వచ్చి ఒళ్ళో పడ్డది ఏమీ లేదు, మీరు గమనించరో లేదో, నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్న స్వాత్మైవ శిష్యతే అంటున్నాడు ఆయన. స్వాత్మైవ శిష్యతే, నాకు కొత్తగా వచ్చి ఒళ్ళో పడ్డదేమీ లేదు. ఎటొచ్చి, ఆ వ్యామోహం నుండి, ఆ వ్యామోహము తయారు చేసేటువంటి లాకప్ నుంచి నేను విముక్తుడనైనాను. కేవలము విచారం, ఆత్మ విచారము తప్ప ఇంకేమీ లేదు, విచారము. చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ డైమండ్ రింగ్ పెట్టుకోవాలని నాకు అనిపించనే లేదు, ఎప్పుడూ అనిపించనే లేదు.
అంటే ఆ పెద్దలతో సంచారం చేయటం వల్ల అది కొంచెం ఆ సుగంధం ఏమైనా అంటుకుని ఉండాలి. తర్వాత నాకు రింగ్ ఉండేది, నేను ఊరికే దృష్టాంతంగా చెప్తున్నా, అన్యథా భావించకూడదు. ఓ రింగ్ ఒకటి ఉండేది, బంగారపు రింగు. అది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా నాకు తెలీదు. ఐ డోంట్ రిమెంబర్ ఈవెన్ దాట్. ఎందుకునో తెలీదు. ఎప్పుడు నెవర్ హ్యాడ్ ఎనీ ఇంట్రెస్ట్ ఇన్ డైమండ్స్ అండ్ గోల్డ్ అండ్ ఆల్ దాట్. సో వాట్ ఐ గెయిన్డ్ బై దాట్, ఐ డిడ్ నాట్ గెయిన్ ఎనీథింగ్. డైమండ్స్ రింగ్స్ ఉన్నవాళ్ళు ఏమిటి గెయిన్ చేశారు? దే డిడ్ నాట్ గెయిన్. వాళ్ళకి లాభము లేదు, నాకు నష్టము లేదు. కానీ విచారము చేయడం వల్ల ఫ్రీడమ్, స్వాత్మైవ శిష్యతే, కేవలము తన స్వరూపం మిగిలిపోతుంది. అలాగే భయము, భయము. నేను ఒక అతనికి ఒంటరిగా ఉండేవాడు, ఏకాంతంలో ఒంటరిగా ఉండి అలవాటు, ఒంటరిగా ఉండేవాడు, ఏదో సందర్భం చేత ఒంటరిగా ఉండేవాడు. ఒంటరిగా ఉండాలంటే వాడు సన్యాసే కానక్కర్లా, గృహస్థుల్లో కూడా ఎంతోమంది ఒంటరిగా ఉంటారు. నన్ను నాకు సలహా చెప్పాడు, నన్ను ప్రశ్న అడిగాడు. అప్పుడప్పుడు రాత్రి తెలివొస్తుంది, రాత్రి 1 గంటకో 2 గంటకో తెలివొస్తుంది, అప్పుడప్పుడు ఎవరికైనా అవుతుంది. తెలివచ్చినప్పుడు వెంటనే నిద్ర పట్టదు, లేచి ఇటు తిరిగినప్పుడు భయం వేసింది, ఆయనకు భయం వేసేది. ఈ భయం, ఒంటరిగా ఉన్నప్పుడు భయం వేస్తే ఏం చేస్తారు రాత్రి 1 గంటకి? వాట్ కెన్ యూ డూ? అండ్ దట్ కెన్ బి పెయిన్ఫుల్. అది గట్టిగా పట్టుకుందనుకోండి భయం, అది పెయిన్ఫుల్. అది దీనికి ఉపాయం ఏమిటని నన్ను అడిగారు ఆయన. అంటే నేను అన్నాను, భయం దేని గురించి భయం? భయానికి కూడా హేతు ఉంటుంది. ఇట్ ఈజ్ ఆల్వేస్ ద ఫియర్ ఆఫ్ ది నోన్ ఓన్లీ. ఫియర్ ఆఫ్ ది అన్నోన్ ఉండదు. భయం వేస్తోందండి, కానీ ఎందుకు భయం వేస్తుందో తెలియటం లేదంటూ ఏమి ఉండదు. ఏదో సమ్ కైండ్ ఆఫ్ సమ్ నోషన్ ఏదో ఉంటుంది దాని గురించి. దాన్ని మీరు విచారం చేస్తే తెలుస్తుంది. దేనికి భయము? ఏదైనా ఒక ఈవిల్ స్పిరిట్ ఏదైనా ఉందేమో అని భయం. ఒంటరిగా ఉన్నాం ఇంట్లో, చుట్టూ చీకటిగా ఉన్నది, ఏదో విసిరేసినట్టుగా చుట్టుముట్టు ఎవరూ లేరు, ఏదైనా ఈవిల్ స్పిరిట్ ఉందేమో అని భయం. అది ఆయన భయం. నేను చెప్పాను, మీరు పని చేయండి, ఆ ఈవిల్ స్పిరిట్కి దేహము మనస్సు ఉంటాయి, ఆత్మ కూడా ఉంటుంది. మీకు, మీరు వేదాంతం వింటున్నారు కదా, మీకు దేహము మనస్సు ఉన్నాయి, మీకు కూడా ఆత్మ కలదు. ఏమండి, ఈవిల్ స్పిరిట్ యొక్క దేహము మీ దేహానికి హాని చేస్తే చేయవచ్చు, ఈవిల్ స్పిరిట్ యొక్క మనస్సు మీ మనస్సుకి హానిని కలిగించవచ్చు. కానీ ఆత్మస్వరూపం దగ్గరకు వచ్చేప్పటికీ ఆత్మ ఆత్మ ఒకటే కనుక చేసే ఉపకారము ఉండదు, అపకారము ఉండదు. ఆత్మ ఒక్కటియే, స్వాత్మైవ శిష్యతే. మీ ఆత్మ ఈవిల్ స్పిరిట్ ఆత్మ ఒక్కటియే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఆ ఈవిల్ స్పిరిట్తో చెప్పండి, ఓ భూతమా, స్వరూపము నీది నాది ఒక్కటే అని చెప్పండి. మీరు చెప్పండి, భావన చేయండి. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. తర్వాత ఆయన మళ్ళీ 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత కలిసినప్పుడు ఆయనే చెప్పారు, భయం లేదండి, పోయిందండి అని చెప్పారు. ఎందుకంటే అది భయం ఎందుకు వస్తుందంటే ఆ సెన్స్ ఆఫ్ సెపరేట్నెస్ ఉంటేనే భయం వస్తుంది. ఆత్మస్వరూపంలో ఒక్కటే అయినప్పుడు ఇంకా భయం దేనికి? దేనికి భయపడాలి? మరి విచారం అనేది అలా ఉంటుంది. ఫిలాసఫీ విచారం గురించి మాట్లాడేప్పుడు చూడండి, ఆత్మ విచారంలో ఏమవుతుందంటే కోరికలు, ఆకాంక్షలు, హోప్స్ అండ్ ఫియర్స్, వాటికి అతీతంగా ఆత్మవిచారం ఉంటుంది. ఆత్మవిచారం యొక్క పరిధి నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత కస్టమరీ బిలీఫ్స్ ఉంటాయి. కస్టమరీ బిలీఫ్స్ అంటే అందరూ ఒక కస్టమ్గా పెట్టుకుని ఒక విశ్వాసంలో ఎవేవో చేస్తూ ఉంటారు. ఆత్మవిచారము వాటికి అతీతంగా సాగుతుంది. తర్వాత ప్రెజుడిసెస్ ఉంటాయి, ట్రెడిషనల్ ప్రెజుడిసెస్ ఉంటాయి. ట్రెడిషన్లో భాగంగా క్యాస్ట్ ప్రెజుడిస్సు, క్రీడ్ ప్రెజుడిస్సు, రేషియల్ ప్రెజుడిస్, తర్వాత రిలీజియస్ ప్రెజుడిస్, తర్వాత సోషల్ స్టేటస్కి సంబంధించిన ప్రెజుడిస్, ఇటువంటి ప్రెజుడిసెస్ అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ట్రెడిషనల్గా వస్తూ ఉంటాయి ప్రెజుడిసెస్. ఇప్పుడు ఈ మనం మహాత్ములు, లోకంలో ప్రసిద్ధి చెందిన మహాత్ముల్ని మీరు చూసినట్లయితే మీకు ప్రెజుడిసెస్ రూపుగట్టినట్టుగా వాళ్ళు అలాగ ఉంటారు అక్కడ.
ముట్టుకుంటే మైలు పడిపోతానేమో అనేది ఒక ట్రెడిషనల్ ప్రెజుడిస్. ఎందుకు ఎందుకు ముట్టుకుంటాం, ఎందుకు మైలు పడిపో, మైలు పడిపోయేదే ఉంది దీంట్లో ముట్టుకుని, ఒకరిని ఒకళ్ళు ముట్టుకుంటారా ఏమి? ఇప్పుడు నేను వచ్చాను కూర్చున్నాను, నేను మిమ్మల్ని ఎవరినైనా ముట్టుకున్నానా ఏమి? మీరు దండం పెట్టారు కూర్చున్నారు, మీరు నన్ను ముట్టుకోలేదు, నేను మిమ్మల్ని ముట్టుకోలేదు. కానీ మన మధ్యన మిమ్మల్ని ముట్టుకుంటే నేను మైలు పడిపోతానేమో అనే ప్రెజుడిస్ ఉందా? లేదు. స్వామీజీ తగలకూడదేమో, తగిలితే ఆయన మైలు పడిపోతాడేమో అనే ప్రెజుడిస్ ఉందా? లేదు. దట్ ఈస్ ది ప్రెజుడిస్ ఐఎమ్ టాకింగ్, ట్రెడిషనల్ ప్రెజుడిసెస్. ఇవన్నీ పెట్టుకుని ఉన్నప్పుడు ఆత్మవిచారం అనేది ఉండదండి. అంటే ఆత్మవిచారంలో, ఆత్మవిచారాన్ని గురించి మీకు నేను మనవి చేస్తున్నాను, ఆత్మవిచారంలో ప్రశ్నలు లేవనెత్తడమే ఉంటుంది తప్ప ఖచ్చితమైన ఉత్తరములు ఉండవు. మీరు దానికి సిద్ధపడాలి. ఎందుకంటే ఆత్మ అనేది అన్నోన్ అండ్ అన్నోయబుల్, అది తెలిసి అది తెలిసిపోదు. తెలిసిపోతే ఇంకేముంది, మనస్సు పరిధిలోకి వచ్చేస్తుంది, వచ్చేస్తే మన లాకప్లోకి వచ్చేస్తుంది. మళ్ళా ఆత్మను తీసుకొచ్చి మీరు లాకప్లో పెట్టేశారనుకోండి, మీకు లాకప్ నుంచి విముక్తి ఉండదు. ఇంకా మనం దేవుళ్ళనందరినీ అదే చేసి పెట్టాం. దేవుణ్ణి ఏం చేస్తామంటే రూమ్లో పెట్టి తాళం వేసేసి ఆ తాళం బొడ్డులో పెట్టుకుని వెళ్ళిపోవడం, లాకప్లో పెట్టేశాం. తర్వాత ఈ మధ్యన రాత్రిపూట ఎవరో నన్ను అడిగారు, అర్ధరాత్రిపూట పూజలు ఏవో చేశారట, దీని మీద మీ అభిప్రాయం ఏమిటని. నేనన్నాను, దేవుడికి మనం జోలపాట పాడేసి పడుకోబెట్టేస్తామండి, మళ్ళీ మొన్నటి పొద్దున్న ప్రభాతం సుప్రభాతం పాడి లేవకొడతాం, ఇంక మధ్యలో దేవుడిని డిస్టర్బ్ చేయకూడదు, అలా వదిలేయడమే మంచిది, అర్ధరాత్రి పూజలు సరికాదు అని చెప్పాను నేను. కాబట్టి వై టు డిస్టర్బ్ గాడ్స్? మన సో గాడ్స్ని కూడా మనం ఏం చేస్తాం, మన లాకప్లోకి పట్టుకొచ్చేస్తాం. హీఈస్ నౌ లాక్డ్ అప్ ఇన్ ది సేమ్ మైండ్ ఇన్ విచ్ వీ అవర్ సెల్వ్స్ ఆర్ లాక్డ్ అప్. మీ లాకప్లోకి వచ్చేసిన దేవుడు మిమ్మల్ని ఇంకేమి ఉద్ధరిస్తాడు? ఆ లాకప్లోనే ఏదో ఇటు అటుగా ఉంటుంది, అయితే అక్కడే గుడుగుడు గుంసం సంసారం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు డెఫినెటివ్ ఆన్సర్స్ కోసం చూసినట్లయితే అది మీకు ఆత్మవిచారం మీకు తెలియదని అర్థం దానికి. ఎక్సెప్ట్ నిగేటింగ్ దిస్ ఫియర్ హ్యాస్ నో మీనింగ్, దిస్ డిజైర్ హ్యాస్ నో మీనింగ్ అని నెగేట్ చేయటమే ఉంటుంది తప్ప విచారం చేయడం ద్వారా. ఇప్పుడు వజ్రం గురించి నేను మీ ముందు విచారం చేశాను, నేను మీకు డెఫినెటివ్ ఆన్సర్ ఏం చెప్పాను? ఏమీ చెప్పలేదు. వజ్రం యొక్క మంచి చెడుల గురించి ఇదమిత్తంగా నేను మీకు ఏమీ చెప్పలేదు. ఇట్ ఈజ్ జస్ట్ ఐ నెగేటెడ్ అండ్ ఐ నెగేటెడ్ ఇట్. కాబట్టి ఆత్మవిచారం చేసేవాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని మౌలికమైన విషయాలు. నేను ఎలా ఎందుకు చెప్తున్నానో తెలుసునండి, నేను చూసినంతలో ఆత్మవిచారం చేసేవాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయకుండా చేస్తూ ఉంటారు. హోప్స్ పెట్టుకుంటారు. హోప్స్ ఉండకూడదు ఆత్మవిచారంలో. హోప్ అంటే ఏదో వచ్చి ఒళ్ళో పడుతుంది. హోప్స్ అన్నా డిజైర్స్ అన్నా ఒకటేనండి. ఫియర్స్ పెట్టుకుంటారు, ఆత్మవిచారం చేస్తూ ఉంటారు. వాడెవడో నా మీద బ్లాక్ మ్యాజిక్ చేసేట్లా ఉన్నాడండి అని అన్నాడు ఒక విద్యార్థి నాతోటి. నువ్వేం చదువుతున్నాయా అంటే నేను వేదాంత కోర్సు చేస్తున్నానండి. అంటే ఎన్నేళ్ల కోర్సు అంటే 4 ఏళ్ల కోర్సు, ఇప్పుడు ఎన్నో ఏడాది 3 ఏడాది చేస్తున్నాను. ఓర్ని చదువు కుల ఎక్కడ చదువు? బ్లాక్ మ్యాజిక్ వాడు చేస్తాడనే భయంలో నువ్వు ఉంటే ఇంకా నువ్వు ఏమి చదువు చదువుతున్నట్టు అది ఆత్మవిచారం ఎలా అవుతుంది? కాబట్టి ఫియర్స్ ఉండకూడదు, హోప్స్ అండ్ డిజైర్స్ ఉండకూడదు. వాటిని పెట్టుకుని మీరు ఆత్మవిచారం చేస్తే మీకేమీ ఉపయోగం ఉండదు. తర్వాత కస్టమరీ ప్రెజుడిసెస్ తోటి ఆత్మవిచారం చేయకూడదు. వాడి కులం ఏమిటి, వీడి కులం ఏమిటి, వాడి స్టేటస్ ఏమిటి, వీడి స్టేటస్ ఏమిటి, ఏమిటి ఆడవాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు, ఇలాంటి కస్టమరీ ప్రెజుడిసెస్ పెట్టుకుని విచారం చేయకూడదు. తర్వాత ట్రెడిషనల్ బిలీఫ్స్ని పెట్టుకుని ఆ బిలీఫ్ సిస్టంలో ఉండి విచారం చేస్తే మీకు ఆ విచారం ఉపయోగించదు. ఆత్మవిచారంలో భాగంగా మీరు వీటన్నిటికీ అతీతంగా మీరు వెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఆత్మవిచారములో ఇట్ ఈజ్ నా ఆత్మవిచారము, ఆత్మజ్ఞానము అని రెండు ఉన్నాయి. ఈ రెండు వేరువేరు కాదు. చాలామంది వేదాంత విద్యార్థులు ఏమనుకుంటారంటే విచార ఫలం జ్ఞానం అనుకుంటారు. విచార ఫలం జ్ఞానం అంటే విచారము ఒక కర్తవ్య కర్మ కింద తయారైతే జ్ఞానము
ఒక ఎఫర్ట్ యొక్క ఫలరూపంగా సిద్ధించినట్లయితే అది కూడా అనిత్యమైపోతుంది. విచార ఫలం జ్ఞానం కాదు, విచార రూపం జ్ఞానం. ఆత్మవిచార రూపంగానే ఆత్మజ్ఞానం ఉంటుంది. ఈ జర్నీ అలాంటి జర్నీ ఇది. ఈ జర్నీలో గోల్ ఉండదు. ఈ జర్నీలో గోల్ ఉందనుకోండి, ఇప్పుడు నౌ గోల్ బికమ్స్ ది ఎండ్ ఆఫ్ ఎ మీన్స్. ఒక జర్నీ అనే మీన్స్కి ఎండ్ అవుతుంది గోల్. అంటే ఏమైపోయిందో తెలుసునండి, సాధ్య సాధన సంబంధంలో పడిపోతుంది వచ్చి. సాధ్యము ఆత్మజ్ఞానము, విచారము సాధనము, అలా చెప్తారు. అలా చెప్తారు సాధన చతుష్టయంలోనూ, అక్కడ కూడా అలా చెప్తారు. అది అభ్యుపగమ్య చెప్తారు. అంతే తప్ప, ఎందుకంటే ఫైనల్గా ఈ జర్నీలో ఎండ్ ఉండదు. ఇది ఇట్స్ ఎన్ ఎండ్లెస్ జర్నీ, టైమ్లెస్ జర్నీ. టైం ఉంటే ఎండ్ అన్నారనుకోండి, టైం వచ్చేస్తుంది అక్కడికి. మీరు ఎండ్ పెట్టారనుకోండి, ఈ జర్నీకి ఎండ్ ఉందంటే టైం ఉంటుంది, టైం బౌండ్ అయిపోతుంది, అప్పుడు సంసారమే అవుతుంది. దిస్ ఈజ్ ఎ టైమ్లెస్ జర్నీ, దిస్ ఈజ్ ఎన్ ఎండ్లెస్ జర్నీ. కాబట్టి ఇక్కడ ఆత్మ విచారము ఆత్మజ్ఞానము ఒక్కటే, విడివిడిగా ఏ ఉండవు. కాబట్టి జర్నీయే ఉంటుంది. ఇన్ని ఇన్ని అంశములలో పరినిష్ఠితమైన పరిణతమైన ఓపెన్నెస్ ఆఫ్ ది మైండ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆత్మవిచారాన్ని చేయగలుగుతారు. లేకపోతే మీరు ఆత్మవిచారం చేయలేరు. మీరు ఆ రకంగా ఆత్మవిచారం చేయాలి. చేసినట్లయితే ఈ మైండ్ సృష్టించినటువంటి బంధం నుంచి మీరు బయటపడగలుగుతారు. నేను చాలా టైం అయింది, నేను ఇంత టైం అయిందని అనుకోలేదు. కాబట్టి ఈ విచారాన్ని కొనసాగించాలి. జగజ్జీవ పరాత్మనః, మళ్ళీ క్లాసులో దీన్ని కొనసాగిద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం ముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.